హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరి 93 దేశాల్లో వింటున్నటువంటి ప్రవాసాంధ్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియచేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. ఈరోజు స్పెషల్ లైవ్ షో రమేష్ మస్తిపురం గారితో, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిఐజీ గారు ఈరోజు మనతో మాట్లాడడానికి లైవ్ కార్యక్రమంలో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు, ముందుగా మీరు చేస్తున్నటువంటి సేవకు నిరంతరం 24 గంటలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, అందరినీ చాలా చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ, ఎక్కడ అసాంఘిక సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులు, ఆల్మోస్ట్ ఒక 37-38 రోజుల నుండి మీరు లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్నారు. మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అనే హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలండి. మా మొత్తం పోలీస్ భారతీయ పోలీస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అయితే ఇప్పుడు ప్రజలు బయటికి రావద్దన్నా కూడా వస్తూ ఉన్నారు. చాలాసార్లు అన్ని మీడియాలో చెప్పాము, మేము కూడా చెప్తున్నాము, మీరు కూడా చెప్తున్నారు. సో బయటికి రావద్దన్నా కూడా వస్తున్నటువంటి తరుణం మనకు కనబడుతుంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మీరు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చర్యలు ఏంటండి రమేష్ గారు? మొట్టమొదటిగా ప్రజలకి అందరికీ తెలియజేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నాము. సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, ఎన్జిఓల ద్వారా తెలియజేస్తున్నాము, లోకల్ పోలీసులు కమ్యూనిటీ గ్రూప్స్ ద్వారా తెలియజేస్తున్నాము. తర్వాత స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మేము చెక్ పోస్టుల ద్వారా పెట్టడం, కట్టడి చేయడం ఇటువంటివి చేస్తున్నాము. ఆ చెక్ పోస్టుల ద్వారా ఫ్రీగా మూవ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఆపడం, వెరిఫై చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్షన్స్ చాలా ఉన్నాయి, చాలా ఎగ్జామ్షన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇతర ఎసెన్షియల్ డ్యూటీస్, ఎసెన్షియల్ కమోడిటీ సప్లైస్, వీటన్నిటికి సంబంధించి చాలా ఉంటాయి. సో ఆ చెక్ పోస్టులో, ప్రతి చెక్ పోస్టులో మాకు ఈ ఒత్తిడి చాలా ఉంటుంది. వచ్చిన వాటిల్లో దాదాపు 90% పైనే అసలు నిజంగా అవసరం ఉన్న వాళ్ళే వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళని మేము ఫిల్టర్ చేస్తాం. ఆ ఫిల్టర్ చేసేది కూడా డైలీ దాదాపు మేము అన్ని 2-వీలర్స్ 3-వీలర్స్ 4-వీలర్స్ కానీ ఇటువంటివి దాదాపు 2000 వెహికల్స్ పర్ డే మేము సీజ్ చేస్తూ ఉన్నాము. ఇట్లా తర్వాత 3 కిలోమీటర్స్ రేడియస్ అని పెట్టాము, ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించి 3 కిలోమీటర్లు దాటి పరిధి దాటి వెళ్ళకూడదని. దానికి సంబంధించి కూడా మేము ఒక తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో ఒక యాప్ ఇంప్లిమెంట్ చేసినాము. ఒక యాప్ ద్వారా రిజిస్టర్ వెహికల్ ఫస్ట్ టైం అన్ని చెక్ పోస్ట్లో రిజిస్టర్ చేస్తాం మా ట్యాబ్లో. ఓకే. తర్వాత వాళ్ళు 3 కిలోమీటర్స్ పరిధి దాటితే మాకు అలర్ట్ వస్తుంది, వాటి మీద మేము ఛాలెంజ్ జనరేట్ చేస్తాం. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. ఇంకోటేమో డైరెక్ట్గా మేము పట్టుకోవడం చేయడం, అది కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్. ఇదేమో నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. రెండు విధాలుగా చేస్తూ ఉన్నాము. ఖాళీల్లో కూడా తిరుగుతూ ఉన్నాము, మైకులు పెట్టుకుని వెహికల్స్కి, మా పోలీస్ వెహికల్స్కి, తర్వాత ప్రైవేట్ వెహికల్స్కి, ఆటోలకు కూడా మైకులు పెట్టి అనౌన్స్మెంట్ అంతా చేస్తున్నాము. ఎంత చేసినా కానీ ప్రజల్లో స్వతహాగా కొంత రిసెంట్మెంట్ ఉంటుంది, కొంత ఇళ్లలో కూర్చొని చాలా చికాకు వేస్తూ ఉంటుంది. రెండోది ఇప్పుడు బాగా పీక్ సమ్మర్ వచ్చింది, ఆ సమ్మర్లో కూడా చాలా ఇబ్బందులు. ఇంకా కొన్ని చోట్ల అయితే చాలా చోట్ల బీద వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రదేశం కాబట్టి, భారతదేశం కాబట్టి చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్లలో అందరూ ఒకేసారి ఉండలేరు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ చిన్న ఇళ్లలో ఉంటారు, వాళ్ళందరికీ బయట వచ్చి కూర్చోవాలి, చబూతరా లాంటి ప్లేస్లో కూర్చోవాలని ఉంటుంది. మేము వెళ్తున్నప్పుడు మళ్ళీ అక్కడ నుంచి మేము వెళ్ళగానే అక్కడ వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు. ఇటువంటివన్నీ ఉంటాయి మాకు. ఓకే. సో అంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు జనరల్గా అంటే ఈ టైంలో, లాక్డౌన్ టైంలో మీకు ఏమన్నా ఇబ్బంది కలిగినటువంటి సంఘటనలు జరిగినాయా సార్? ఇబ్బందులు చాలా జరిగినాయి, చాలా కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని రిపోర్ట్ కాలేదు. చాలా విషయాలు మా చెక్ పోస్టులో ప్రజల కోపోద్రేకానికి మేము గురవుతున్నాము. చాలా విషయాలు దిగమింగి పనిచేస్తున్నారు. కొన్ని ఏమో మా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, రియాక్ట్ అని హైలైట్ అయ్యి లాఠీతో కొట్టారు, రక్తం గారింది, తల పగిలింది అన్నట్టు హైలైట్ అవుతున్నాయి. కానీ మాకు జరిగిన అవమానాలు చాలామంది దిగమింగుకుంటున్నారు. ఏదో కొద్దిమంది పాసర్స్ బై చూసి తీసిన వీడియోస్ మాత్రం బయటకు వస్తున్నాయి, అయ్యో ఈ విధంగా చేస్తున్నారే, మీరు వీళ్ళ మీద చర్య తీసుకోరే అని అటువంటివి వస్తున్నాయి. సో మెనీ సచ్ థింగ్స్ ఆర్ దేర్ హ్యాపెనింగ్. మీరు ఎవరైనా కానీ ఒక 10 నిమిషాలు కూడా చెక్ పోస్ట్లో డ్యూటీ చేయాలంటే పారిపోతారు, అటువంటి పరిస్థితి. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే ఇప్పుడు కరోనా లక్షణాలు ఎవరికైనా ఒక పేషెంట్కి కానీ కనిపించినాయి అనుకోండి, అతను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడం కానీ లేకుంటే బీఏఎంఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఏదో ఆయన కౌంటర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ మెడికల్ షాప్లో అలా మనకు చేస్తూ ఉన్నారు. అయితే కరోనా రోగులు చాలామంది హాస్పిటల్కి రావడానికి ఇష్టపడట్లేదు. అయితే అలాంటి వారిని మీరు ఎలా హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు సార్? ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసింది, మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అని పెట్టింది అనమాట. అంటే ఒక జిహెచ్ఎంసీ లీడర్షిప్తో, హైదరాబాద్ నగరం అంతా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది కాబట్టి, అన్లైక్ డిస్ట్రిక్ట్స్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అంటే కలెక్టర్ పరిధిలో ఉంటుంది, ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఉంటారు. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జిహెచ్ఎంసీ చేస్తుంది. సో జిహెచ్ఎంసీ అన్ని కూడా సర్కిల్ల వారీగా క్లియర్గా డివైడ్ చేసి, సర్కిల్ లెవెల్లో ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ, మా లెవెల్లో మాకు అసిస్టెంట్ కమిషనర్ పోలీసు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిఎంఎండ్హెచ్ఓ క్యాడర్ ఆఫీసరు,
తర్వాత ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరినీ కలిసి ఒక టీమ్ లాగా తయారు చేశారు అనమాట. వీళ్ళంతా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఇనిషియల్ గా అంటే ఫస్ట్ ఫేజ్ లో మాకు ఫస్ట్ ఫేజ్ లో హైదరాబాద్ ఎలా మొదలైందంటే తబ్లిక్ వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇది స్ప్రెడ్ అయింది. తబ్లిక్ వెళ్ళొచ్చిన వాళ్ళు స్ప్రెడ్ అయింది కాబట్టి తబ్లిక్ ఎవరెవరు వెళ్ళొచ్చారు అనేది మొత్తం కూడా వాళ్ళ ఫ్లైట్ డీటెయిల్స్, రైల్వే టికెట్స్, ఇతరత్ర మార్గాల ద్వారా అన్ని కనుక్కొని మాక్సిమం 99% మార్కెట్స్ వెళ్ళొచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ట్రేస్ చేయగలిగాము. వాళ్ళందరినీ టెస్ట్ చేసినాము. టెస్ట్ చేసిన వాళ్ళలో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో పెట్టినాము. సో మొట్టమొదట మీరు అన్నట్లు మాకేమి లేవు కదా, సిమ్టమ్స్ ఏమి లేవు కదా, ఎందుకు వెళ్ళాలి అన్న కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. తర్వాత గ్రాడ్యువల్గా అవేర్నెస్ పెరిగింది. పెరిగిన తర్వాత ఇప్పుడు వాలంటరీగా అందరూ వచ్చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు. యాక్చువల్లీ నిన్న ఒక చిన్న సరదాగా ఒక జోక్ చెప్పాలంటే నాకు ఒక పేషెంట్ పేరు చెప్పకూడదు నేను, మలక్పేటలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతుంటాడు అతను. అతనికి కరోనా లక్షణాలు వచ్చినాయి. కరోనా లక్షణాలు వస్తే హాస్పిటల్ చూపించుకున్నాడు. చూపించుకున్న తర్వాత మళ్ళీ మేము టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినప్పుడు తరలించేటప్పుడు అరే నేను బార్ అండ్ రెస్టారెంట్ నడిపిస్తున్నాను, నా బాడీ అంతా ఆల్కహాల్ ఉంటుంది, ఎప్పుడు చూసినా నా చేతిలో ఆల్కహాల్ ఉంటుంది, నాకు కోవిడ్ రావాలంటే నేను రాను హాస్పిటల్ కానీ సరదాగా అన్నాడు. అయినా మళ్ళీ అట్లా ఉండదండి అని చెప్పి మళ్ళీ తరలించాము. ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. సో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ లాక్డౌన్ టైంలో మీ మీ మనస్సును కదిలించినటువంటి విషయం ఏమైనా మీ మీ దృష్టికి వచ్చిందా? మనసును కదిలించడం అంటే ఒక పాట వచ్చిందండి మైగ్రెంట్ లేబర్ గురించి, చాలా కరీంనగర్ సంబంధించిన ఒక కవి అది పాడి వినిపించాడు. ఏమి చేతు ఏమి చేతు ఏమి చేతు అని అసలు ఆ పాట వింటుంటే కళ్ళ నీళ్ళు వస్తుంది. ఆ పాట విన్నది మేము యాక్చువల్గా కళ్ళారు చూస్తున్నాం. ఎందుకంటే మైగ్రెంట్ లేబర్ లక్షలాది మంది ఇక్కడ ఉన్నారు. లక్షలాది మంది మైగ్రెంట్ లేబర్ ఆర్గనైజ్డ్ అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ వచ్చారన్నమాట. ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ జరుగుతూ ఉంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ దాదాపు 35-40 డేస్ నుంచి జిహెచ్ఎంసీ ద్వారా ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాము. డోనర్స్ చాలామంది వచ్చి ఇచ్చిన రేషన్స్, డ్రై రేషన్స్ అన్నీ కూడా ఇస్తున్నాము. నేను పర్సనల్గా పార్టిసిపేట్ చేశాను. కుక్ చేసిన ఫుడ్ కూడా కొందరు చాలామంది తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఆకలి చావు లాంటివి లేవు. కానీ వాళ్ళ ఎమోషనల్ నీడ్స్, ఎంతైనా కానీ ఊర్లలో ఏం జరుగుతుందో ఏమో, ఈ లాక్అవుట్ ఎప్పుడు ఎత్తేస్తారేమో అన్న ఆందోళన వాళ్ళలో ఉంది. ప్రతి కాలనీలో మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది వాళ్ళందరినీ తరలించాలని. అయితే తరలింపు ఎప్పుడు వస్తుంది, మా టర్న్ ఎప్పుడు వస్తుంది అనే ఆతృత వాళ్ళకు ఉంది. రెగ్యులర్గా మా ఆఫీసు చుట్టూ, మా పోలీస్ స్టేషన్ చుట్టూ వస్తున్నారు. వాళ్ళందరినీ సంజాయం చేస్తున్నాము. వాళ్ళ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. అది మమ్మల్ని కదిలిస్తుంది. ఎందుకంటే చాలా బీద వాళ్ళు వేరే దగ్గర నుంచి పొట్ట చేత పట్టుకొని పనిచేయడానికి వచ్చారు కదా. వాళ్ళందరినీ కూడా కనీసం కొంతకాలం పాటు వాళ్ళు తరలి వాళ్ళు ఊరికి వెళ్ళి చూసుకొని వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత లాక్అవుట్ అంతా ఎత్తి మంచి నార్మల్ పరిస్థితులు నార్మల్ అయిన తర్వాత వచ్చేస్తే మళ్ళీ బాగుంటుంది అనేది అభిప్రాయం. కరెక్ట్ సార్. మొన్న రీసెంట్గా ఒక సంఘటన సార్, అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అదేంటంటే పోలీసులందరూ కూడా వాళ్ళ భద్రతా చర్యల్లో భాగంగా కార్యక్రమంలో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ టైంలో ఒక ముసలావిడ వచ్చేసి ఒక 2 కూల్ డ్రింక్ బాటిల్ ఇవ్వడం జరిగింది అనమాట అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి. అవును, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగింది. దాన్ని ఎవరో వీడియో తీసి పెడితే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు సార్ అది కనుక్కొని ఆవిడతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టించుకొని, అమ్మ నీకు సల్యూట్ చేస్తున్నాను తల్లి, నువ్వు చాలా గొప్ప మనసు కలదాని అని చెప్పేసి అది చాలా మనసును కదిలించిందండి. అంటే అది ఆ విషయం మీకు ఎలా అనిపించింది సార్? ఓ చాలా బ్రహ్మాండం. యాక్చువల్లీ ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. నేను కూడా ట్విట్టర్లో కానీ మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడుతూ ఉంటాను. మాకు చాలామంది దాతలు వచ్చేసి, అసలు నేను ఫస్ట్ ఇది లాక్అవుట్ స్టార్ట్ అయిన కొత్తలో మాకు అంబర్పేటలో 6 నెంబర్ గల్లీ దగ్గర ఎదురుగా ఉండే ఒక అబ్బాయి వచ్చి రోజు రాత్రి టీ తాగిస్తున్నాడు. ఒకసారి నేను నైట్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు 3rd డే అనుకుంటాను, అక్కడికి వెళ్ళి అతను వచ్చేసి నేను టీ ఇస్తున్నాను సార్ రోజు మా నైట్లో అరౌండ్ 1 o'clock టైంలో మీ వాళ్ళకి ఇస్తున్నాను అంటే, నేను కూడా అప్పుడు వాళ్ళతో టీ తాగి వాళ్ళతో ఫోటో దిగి నేను ట్విట్టర్లో పెట్టాను జరిగింది. దాని తర్వాత ఇంకా చాలామంది చాలా చోట్ల ఒక ఫ్రూట్ వెండర్ అండి, మన ఒక 1 week back అది కూడా నేను ట్విట్టర్లో షేర్ చేశాను. ఒక ఫ్రూట్ వెండరు డైలీ హార్డ్లీ అబౌట్ 1000 రూపీస్ కూడా సంపాదిస్తాడు, అతను 1500 రూపాయల ఫ్రూట్స్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు అందరికీ. ఇంకొక చోట టీ ఇస్తున్నారు ఇళ్ళ నుంచి. సో పీపుల్ ఆర్ అంటే వాళ్ళు చూపించే లవ్ అండ్ అఫెక్షన్కు అసలు పొంగిపోతున్నాము. వాళ్ళ దృఢం ఎలా తీర్చుకోవాలనే పరిస్థితి మాకందరికీ పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. ఇప్పుడు అందరూ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది 40 రోజులకు వచ్చింది కాబట్టి. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చెక్ పోస్ట్లో వాళ్ళతో మాట్లాడుతున్న తీరు అన్నీ కూడా కొంచెం చాలా సాఫ్ట్ చేసుకోండి, మీరు చాలా కొంచెం దురుసుగా మాట్లాడకుండా సాఫ్ట్గా ఉండండి, వాళ్ళ పట్ల వేడినీళ్ళకు చల్లనీళ్ళు తోడనట్లు ఉండండి అని చెప్పి మా వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ చేశానండి. ఓకే రైట్ సార్, దట్స్ రియలీ వండర్ఫుల్ సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి మీకు తెలుగునారే రేడియో తరపు నుండి. అయితే ఇక్కడ ఇంకా కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎలా అంటే వైద్యులు చాలా కష్టపడుతూ ఉన్నారు, మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు ఈ విషయంలో. అయితే తరచూ వైద్యుల పైన మనకు
దాడులు జరుగుతూ ఉన్నాయి సార్, అలాగే మీపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవరైనా దాడులు చేస్తే అంటే వాళ్ళకు వాళ్ళ మీద ఎటువంటి కేసెస్ పెట్టే అవకాశం ఉందంటారు సార్? మనకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే 2008లో అంటే భారతదేశంలో చట్టం రాకముందే భారత శిక్షా సమితిలో ఇవన్నీ ఉన్నాయి. అయితే మెడికల్ ప్రాక్టీషనర్స్కి సంబంధించి 2008లోనే ఒక చట్టం వచ్చింది. ఆ చట్టంలో శిక్షలు కూడా పెట్టబడ్డాయి. మననే లాస్ట్ వీక్ ఈ డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ గురించని ఎపిడమిక్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్ తీసుకొచ్చి డాక్టర్లను కూడా దాంట్లో చేర్చారు. దాంట్లో 7 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ టు శిక్ష పడే అవకాశాన్ని వాళ్ళు ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో అటువంటి సంఘటనలు మన దగ్గర ఓన్లీ 2 జరిగాయండి. గాంధీ హాస్పిటల్లో స్టార్టింగ్లో పేషెంట్స్ అంటే ఈ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో అంటే మార్చ్ చివరిలో ఒకేసారి 100 మందిని తీసుకొచ్చి చేయడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్లో అందరికి కూడా ఇది ఒక లెర్నింగ్ కర్వే, ఎవరు కూడా ముందు ఎలా చేయాలని తెలియదు, ప్రతిరోజు మాకు లెర్నింగే. సో అక్కడ సందర్భంలో జరిగిన ఒక చిన్న ఘర్షణలో డాక్టర్ మీద దాడి చేయడం జరిగింది. అక్కడ చెంప మీద కొట్టడం అటువంటిది జరిగింది, దూషించడం, అదొక సంఘటన. దాంట్లో మేము చర్య తీసుకొని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రెండో సంఘటన ఉస్మానియా హాస్పిటల్లో ఒక సంఘటన జరిగిందండి. అక్కడ కూడా డాక్టర్ మీద అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆ కోవిడ్ నాన్ కోవిడ్ పేషెంట్స్ ఇద్దరు కలిసి ఉండడం వలన మమ్మల్ని ఎలా పెడతారు మీరు ఒకే చోట, మా వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉందని ఆ దురుసుగా ప్రవర్తించి ఒక డాక్టర్ మీద, జూనియర్ డాక్టర్ మీద చేయి చేసుకున్నాడు. వాళ్ళని కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ అరెస్ట్ రిమాండ్ అప్పుడు కూడా మాకు చాలా చిక్కులు ఉన్నాయండి. ఎందుకంటే ఈ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని మనము వాళ్ళు ముట్టుకోవడం ఫిజికల్ గా ఇవన్నీ, ఎందుకంటే ఎవరికి ఏముందో తెలియదు. అవును సార్. వాళ్ళని హ్యాండిల్ చేయడము, తర్వాత కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మేము స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాము. ఎందుకంటే మేజిస్ట్రేట్స్ కూడా కోర్ట్స్ బంద్ ఉన్నాయి. సో దాని ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము ట్రయల్ జరగడం జరిగింది. తర్వాత రిమాండ్ విధించిన తర్వాత జైల్లో వాళ్ళని తీసుకోరు మళ్ళీ. ఓకే. సో ఆ సందర్భంలో మళ్ళీ మేము స్పెషల్ గా పర్మిషన్ తీసుకుని ఒక జైల్ వార్డ్ ఒకటి క్రియేట్ చేయించాము గాంధీ హాస్పిటల్లో. ఓకే. 7th ఫ్లోర్ లో ఒక జైల్ వార్డ్ క్రియేట్ చేయించి దాంట్లో కూడా కోవిడ్ నాన్ కోవిడ్ పేషెంట్స్ సంబంధించి అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఏ జరిగినా కానీ వాళ్ళు టెస్ట్ చేయించి వాళ్ళు నెగిటివ్ అయితేనే చెంచల్గూడ జైలు లాంటి జైల్లో తీసుకుంటున్నారు, లేదంటే మళ్ళీ వేరే ప్రిజనర్స్కి వచ్చే ప్రమాదం ఉందని. సో అటువంటివి ఏం జరగట్లేదండి. ఇప్పుడు అన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడన్నా ఐసోలేటెడ్ అట్లా జరగవచ్చు. ఓకే సార్. సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే. అనుపమ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. Firstly, I'll appreciate you people's services. And one more entante, before vachesi police lante ila untaru ante they are not the friendly police ane vallu kadandi, right? But now people understood ante lockdown lo what they are anedi arthamain kada. Mari ippudu ee situation lo ante aa rojullo vachesi strict ga unde vallu, ippudu em friendly police ayipoyaru kada, right? Particularly I'm saying about the Telangana state. So ela handle chestunnaru, there are different kind of people, right? Some will listen and some won't listen, and how you people are handling. And one more question, there is lot of stress to your department, right? And the people say I don't know that. Yeah, yeah. And some of my relatives are IPS and even in police department, they say there is lot of stress and I chosen wrong maybe అనని వాళ్ళు. బట్ దే ఆర్ సేయింగ్ నౌ విఆర్ సో హ్యాపీ టు గివ్ సర్వీస్ అని అంటున్నారు అనమాట. సో వాట్ ఈస్ యువర్ థాట్స్ అండి? యా, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా కరెక్ట్గా ఉన్నాయి, బాగా కరెక్ట్గా అనలైజ్ చేశారు. మా వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది. రోజు బయట చెక్ పోస్ట్లో చేయడం అనేది, ఇంతకుముందు చెక్ పోస్ట్లు అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్తో చేసేవాళ్ళము. ఎవరికైనా ఇష్యూ ఉన్నప్పుడు, ఎవరైనా పట్టుకోవాలి అనేప్పుడు, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చేసేవాళ్ళము. అప్పుడు ఒక టార్గెటెడ్ ఉండేది. ఇప్పుడు జనరల్గా లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఎవరు ఇల్లీగల్గా వచ్చారు, ఎవరు ఆథరైజ్గా ఉన్నారు, ఇవి చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం సింపుల్ బ్యారికేడ్స్ లాంటివి పెట్టుకుంటున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనకి ఇప్పుడు టోల్ గేట్స్లో ఉండే ఈజీ పాస్ లాంటి సిస్టమ్స్ లేవు ఇక్కడ. అవి లేవు కాబట్టి అంతా మాన్యువల్గా చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితుల్లో. ఇంకోటి, మేము ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మా వాళ్ళు అక్కడ డ్యూటీ చేసే క్రమంలో వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం ఒకటి, తర్వాత వచ్చిన వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసినప్పుడు డాక్యుమెంట్స్ ముట్టుకోవడము, వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇప్పుడు ఎవరైనా కార్లో వెరిఫై చేసినప్పుడు కార్ అద్దం కిందకి దించినప్పుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం,
వాళ్ళు మాస్క్ వేసుకున్నారో లేసుకోలేదో, మేము వేసుకున్నప్పటికి కూడా కొంచెం ప్రమాదాలు ఉన్నాయి. సో ఈ ప్రొఫెషనల్ హజార్డ్స్ వల్ల మా వాళ్ళకి కూడా కరోనా వచ్చిందండి. కనీసం ఒక 5-6 మంది ఆఫీసర్స్కి వచ్చింది. ఈరోజే నాకు ఉదయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, నా దగ్గర పనిచేసే ఒక సాయిదీప్ అనే ఒక కానిస్టేబుల్ ఇదే చెక్ పోస్ట్లో పనిచేసేవాడు, వెహికల్స్ అన్ని తీసుకెళ్ళి సీజ్ చేస్తే ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టేవాడు. అతనికి కోవిడ్ వచ్చింది మొన్న 2 డేస్ బ్యాక్. సో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ ఉంటే వాళ్ళకి 7 మెంబర్స్కి ఈరోజు మార్నింగ్ అంటే జస్ట్ 1 అవర్ బ్యాక్ నాకు రిజల్ట్ వచ్చింది, 7 మెంబర్స్కి వచ్చింది. వీళ్ళు కాక ఇంతకంటే ముందు కూడా కొన్ని కేసులు రిపోర్ట్ అయినాయండి, కొన్ని అధికారులకి వాళ్ళకి కొన్ని వచ్చాయి అక్కడ. దే ఆర్ అండర్ ట్రీట్మెంట్ అండి. ఓకే, ఇట్స్ ఏ ప్రొఫెషనల్ హజార్డ్. అనుపమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ సార్. అలాగే అంటే ఇప్పుడు మేడం కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఒకప్పుడు అంటే కొంచెం భయపడేవాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు కదా. సో దాని తర్వాత అంటే ఈ ప్రేమను ఇలానే మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా సార్? అది ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ పోలీస్ అంటేనే ఫ్రెండ్లీ పోలీస్ అనేది 2014 జూన్ 2 నుంచి కూడా మేము స్టార్ట్ చేసాము. ఈవెన్ మా రింగ్ టోన్ కూడా ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉంటుంది మొట్టమొదటి నుంచి 2014 జూన్ 2 ఆన్వర్డ్స్. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు అసలు ఎక్కడో మీరు విని ఉంటారు, తెలంగాణలో లాఠీ చార్జ్ జరగలేదు, కంప్లీట్లీ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కమ్యూనిటీ పోలీస్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ లాక్డౌన్ చేసే క్రమంలో కొన్ని అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. కొన్ని ఫ్రస్ట్రేషన్తో కొన్ని కోపంతో అక్కడక్కడ గొడవలు జరిగితే గొడవలకు రెస్పాన్స్గా కొన్ని చోట్ల లాఠీ చార్జ్లు అటువంటి జరిగినాయి. బట్ అసలు జనరల్గా యాజ్ ఎ రూల్ దే ఆర్ నాట్ హ్యాపెనింగ్. అండ్ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ పోలీస్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే మనము ఇండియన్ పోలీస్ అనేది బ్రిటిష్ కొలోనియల్ సిస్టమ్ నుంచి వచ్చింది. మనకు పోలీసు వ్యవస్థ అనేది ముందు లేదు. మనకు ఎంతసేపు ఒక ఆర్మీ నుంచే మనం వచ్చింది. మీకు అందరికి తెలియాల్సింది ఏంటంటే 1857 ఇండియన్ పోలీస్ యాక్ట్ ద్వారా మనకు అప్పుడు అంతకంటే ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రొటెక్షన్ చేయడానికి ఉన్న వాళ్ళనే పోలీస్ కింద కన్వర్ట్ అయ్యారు. అవును సార్. అంతకుముందు అంతా ఆర్మీ ఉండేది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి రాజు సంస్థానంలో కూడా అందరికి కూడా ఆర్మీ ఉండేది. మీరు చదివే కథల్లో ఎక్కడ చూసినా కానీ రాజు భటులు వాళ్ళ కోర్టు అటువంటివి ఉండేది. అటువంటివి 1827 ఇంగ్లాండ్లో రాబర్ట్ పీల్ అనే గారు, మాజీ ప్రధానమంత్రి గారు, ఈ సివిల్ పోలీస్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో కాప్స్ అని, బాబీ అని, ఆ కాప్స్ అనే సిస్టమ్ని సివిల్ పోలీస్ అదర్ దెన్ ఆర్మీ 1827 స్టార్ట్ చేశారు. అండ్ ది ఫస్ట్ వన్ అవుట్ సైడ్ ఇంగ్లాండ్ టు స్టార్ట్ దిస్ సివిల్ పోలీస్ సిస్టమ్ వాజ్ నిజాం ఆఫ్ హైదరాబాద్, 6th నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1837 స్టార్ట్ చేశారండి హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అనేది. ఇది అంత పాతది. అయితే మన కొలోనియల్ పాస్ట్ ఉంది కాబట్టి గతంలో ఏదైతే మనము గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనే తత్వం ఏదైతే ఉందో దాని ప్రకారం జరుగుతుంది. అదర్వైజ్ నౌ ఇట్స్ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అండి. వండర్ఫుల్ సార్. సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీగా ఉన్నట్టున్నారు. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుండి మాట్లాడుతున్నారు. ఏం పేరు మీ పేరు? శ్రీని గారు, వైజాగ్ నుండి. రమేష్ సార్ గారితో మాట్లాడండి. హలో సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. టాపిక్ ఏంటండి? టాపిక్ అంటే మన రమేష్ మస్తీపురం గారు వచ్చారండి, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల గురించి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాటి గురించి మాట్లాడుతున్నామండి, లాక్డౌన్ విషయంలో. సో అక్కడ మీ వైజాగ్ లో బాగానే సపోర్ట్ చేస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా? అంటే ఏమనిపిస్తుంది పోలీసులు 24 గంటలు మన కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా మన రోడ్ల మీదకి రావద్దు అని చెప్పేసి ఎంత కష్టపడుతున్నారు కదా, ఏమనిపిస్తుంది వాళ్ళ సేవలు చూస్తుంటే మీకు? చాలా మందిగా అనిపిస్తుంది సార్. ఓకే. ఇంట్లో మన రోడ్ల మీదకి వచ్చి ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు. రైట్ సార్. యా, అలాగే రమేష్ గారు, ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల అంటే ఇంట్లోనే ఉండడం వల్ల ఆల్మోస్ట్ 36-37 డేస్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ 37 డేస్లో ఇంట్లో ఫ్యామిలీ ఉండడం, ఏదో ఒక రకంగా గొడవ క్రియేట్ కావడం, లాక్డౌన్ వల్ల గృహహింస కేసులు చాలా పెరిగాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. జనరల్గా మీకు ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి సార్? అది చాలా తప్పండి. మీరు అందరూ చాలా మంది వాట్సాప్లో జోకులు ఉన్నాయి అవన్నీ చూస్తున్నారు, చాలా మంది టిక్ టాక్ వీడియోస్ అవన్నీ చేస్తున్నారు. ఇంట్లో ఉంటే భార్యతో తగాదాలు ఇవన్నీ వస్తున్నాయి, తొందరగా ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అనడం, అటువంటి చాలా చాలా అంటే ఫన్నీగా ఉంటున్నాయి. బేసికలీ ఐ మీన్ ఇంట్లో ఉండడము, ఎప్పుడో చూసిన వాళ్ళని చూసుకుంటూ ఉండడం అనేది అలా కొందరు ఉండొచ్చు, బట్ అదర్వైజ్ ఇట్స్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈజ్ చాలా మందికి ఫ్యామిలీ బాండింగ్ పెరిగిందండి. ఇది టు సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అందరూ ఇంట్లో ఉండడం, ఒకరినొకరు షేర్ చేసుకోవడం, టీవీ చూసినా కానీ కలిసి భోంచేసినా కానీ అసలు అటువంటి సంఘటనలు మన ఈ ఇటువంటి ఫాస్ట్ ప్రపంచంలో చాలా అరుదు.
సో కోవిడ్ కొంతవరకు మనకు ఫ్యామిలీ బాండింగ్ బాగా ఇంప్రూవ్ చేసిందని చెప్పొచ్చండి. ఓకే, అది అటువంటి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నేను ఇప్పుడు సౌత్ జోన్ కూడా నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. సౌత్ జోన్లో 17 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 9 దాదాపు 26 పోలీస్ స్టేషన్స్ నేను ఇప్పుడు చూస్తున్నాను, డైరెక్ట్గా చూస్తున్నాను. డైలీ డిఎస్ఆర్ ఏమేమి రిజిస్టర్ అవుతుందని చూస్తున్నాను. మాకు గృహ హింస సంబంధించింది అసలు లేవండి, అసలు కేసులు లేవు. లాస్ట్ 43 డేస్లో 40 డేస్లో అసలు లేవు కేసులు. ఓకే, ఒక్కటి కూడా అటువంటి కేసెస్ లేవు. దట్స్ రియలీ వండర్ఫుల్. అంటే జనరల్గా వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి, విపరీతమైనటువంటి క్రియేటివిటీ, జోక్స్ అండి, అందరిని ఎంటర్టైన్ చేయడానికి అంతే. ఇవన్నీ కూడా జోక్స్ లాగా అనుకోవచ్చు మనం. రైట్ సార్. అలాగే ఇప్పుడు ఈ ఇప్పుడు నెల రోజులకు పైగా పోలీసులు కంటిన్యూగా విధులు నిర్వహిస్తున్నారు కదా, మరి లాక్డౌన్ తర్వాత వాళ్ళకి ఏమన్నా రెస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా, సెలవులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? పోలీసు అనేది దానికి ఉండదండి. అంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి వాళ్ళ హాఫ్ పీరియడ్ ఉంటే హాఫ్ పీరియడ్ తీసుకోవడం ఉంటుంది. డిపెండింగ్ అపాన్ రొటేషన్ పద్ధతిలో వాళ్ళ వాళ్ళు లీవ్ తీసుకోవడం ఉంటుంది. మా లాంటి వాళ్ళకి అటువంటి ఏమి ఉండదు ఆఫీసర్ లెవెల్లో. సిబ్బంది లెవెల్లో వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఆల్రెడీ ఉంది. ఆ వీక్లీ ఆఫ్ ఇప్పుడు వీక్లీ ఆఫ్ కాకుండా ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్ కూడా చేస్తున్నాము. అయితే ఈ ఈ డ్యూటీలో అసలు ఏమీ వెరైటీ ఉండట్లేదు కదా, అదే ఫ్రస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఇప్పుడు చాలా వెరైటీ ఆఫ్ జాబ్స్ చేస్తున్నాము మేము, ఇది వేరే డిపార్ట్మెంట్స్తో కలిసి చేస్తున్నాము. అంటే వెరైటీ ఆఫ్ జాబ్స్ అంటే ఎట్లా సార్, ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి కాంటాక్ట్ ట్రేసింగ్ ఇది ఎలా వచ్చింది, వీళ్ళకి ఇవన్నీ చేయడము, ఎసెన్షియల్ కమోడిటీస్లో ఇన్వాల్వ్మెంట్ కావటము, వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ జరిగినా కానీ ఎక్కడెక్కడన్నా చేయడము, తర్వాత ఈ కంటైన్మెంట్ జోన్స్ అనేవి దాన్ని మేనేజ్ చేసుకోవటము, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి స్ప్రేయింగ్ ఇవన్నీ వాటిలో పార్టిసిపేట్ చేయడము, హెల్త్ సర్వే చేయడము, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఆ ఫీవర్ సర్వే చేయడము, సో మెనీ లిస్ట్ అవుట్ చేస్తుంటే. ఇప్పుడు ఇంకోటి డోనర్స్ వస్తారు, డోనర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాటిలో పార్టిసిపేట్ చేయడము, తర్వాత మైగ్రెంట్ లేబర్ ఉన్నారు వాళ్ళ ఇష్యూస్, మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ని వాళ్ళని తీసుకోవడం చేయడము వాళ్ళకి, తర్వాత ఇప్పుడు ఈ కర్ఫ్యూకి సంబంధించి పాసులు ఇవ్వడము, ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు తొలగేయడము. ఇప్పుడు మా పెట్రోల్ ఆఫీసర్స్ ఎలా అంటే, దాదాపు నిన్న మొన్న రెండు రోజులు కూడా మేము వాళ్ళందరికి జోన్ వైజ్ అవార్డులు ఇచ్చాము. దాదాపు 30-40 కేసెస్లో మా వాళ్ళు ఈ డెలివరీకి ఉన్న లేడీస్ని మిడ్ నైట్లో ఇబ్బందులు ఉండి అంబులెన్స్లు నడవని పరిస్థితుల్లో ఎవరు లేని పరిస్థితుల్లో మా వాళ్ళు వాళ్ళ పెట్రోల్ కార్స్లో కొందరు బైక్స్ మీద ఎక్కించుకొని వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం, డెలివరీ చేయడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా మేము అన్ని పోస్ట్ చేయడం ఎప్పటికప్పుడు చేసినాము. తర్వాత కొందరు పెన్షనర్స్ ఉంటే వాళ్ళని కూడా బైక్లో తీసుకెళ్లి కనీసం 10 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్లి వాళ్ళకి పెన్షన్ ఇప్పించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి రావడం, రేషన్ షాపుల వద్ద బందోబస్తు, తర్వాత పోస్ట్ ఆఫీసుల్లో ఈ గవర్నమెంట్ ఇచ్చే మనీ, బ్యాంకుల దగ్గర జనధన్ ఖాతాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే మనీ, వీటన్నీ ఈ కూరగాయల మార్కెట్లో బందోబస్తులు, ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడంలో, సో సెవెరల్ కైండ్స్ ఆఫ్ డ్యూటీస్ అన్నమాట. ఓకే, యా రైట్ సార్. అలాగే ఇప్పుడు మనము ఈ మూడవ దశ లాక్డౌన్లో ఈ మూడవ దశ లాక్డౌన్ ఏదైతే ఉందో ఇందులో ఇప్పుడు పోలీసు శాఖ అమలు చేయబోయే కొత్త రూల్స్ ఏమైనా ఉండబోతున్నాయా సార్? ఇప్పుడు మేము చేసే రూల్స్ అంటూ ఏముండవు. గవర్నమెంట్ ఏవైతే రిలాక్సేషన్ ఇస్తుందో కొత్త కొత్త రంగాలకు, ఇప్పుడు బిల్డింగ్ రంగానికి ఇచ్చింది వాళ్ళందరికీ, దానికి సంబంధించిన ఎంటైర్ ఈకో సిస్టమ్, ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి సిమెంట్ సప్లై చేసే వాళ్ళకి బిల్డింగ్ మెటీరియల్, సిమెంట్, ఇసుక, ఇటుక, టైల్స్, సెరమిక్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకటి అంటూ ఉండదు. సో వీళ్ళందరికీ వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం, ఎనేబుల్ చేయడం, ఎందుకంటే మైగ్రెంట్ లేబర్ అంతా ఉన్నారు వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేయడం, తర్వాత ఎసెన్షియల్ సప్లైస్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ నడుస్తుంది, హాస్పిటల్ నడుస్తుందంటే హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఒకటే కాదు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్, హాస్పిటల్లో ఎలక్ట్రీషియన్ ఇంపార్టెంట్, ఏసీ చేసే అతను ఇంపార్టెంట్, అనస్థీషియన్లో దాంట్లో టెక్నీషియన్స్ ఇంపార్టెంట్, వీళ్ళందరూ కూడా ఇంతమంది ఉంటారు ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో అనేది, దీని ద్వారా మాకు యాక్చువల్లీ ఒక ఎడ్యుకేషన్ కూడా. సో ఎంటైర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫార్మా ఉందండి, ఫార్మాలో చాలా మంది, మాకు కూడా నిన్నటి వరకు తెలియదు విషయం ఏంటంటే, ఫార్మాలో ఈచ్ బ్యాచ్ ఈజ్ టెస్టెడ్, ఈజ్ టెస్టెడ్ ఆన్ గీనియాపిక్స్. ఒక అతను నా దగ్గరకు వచ్చి పాస్ కావాలండి, నా దగ్గర యానిమల్స్ ఉన్నాయి అని చెప్పి అన్నాడు. యానిమల్స్కు పాస్ అయింది వింతగా చూశాను నేను, వీటికన్నా నేను ఫీడ్ ఇవ్వాలి అంటే, లేదండి ఇది ఫార్మా ఇండస్ట్రీస్కి, నేను ఈ ఎలకల్ని, చిన్న చిన్న ఈ వేరే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ని నేను పెంచుతున్నాను, ఇక్కడ మేడ్చల్ దగ్గర ఉంది అని. అప్పటి వరకు నాకు తెలియదు ఇవన్నీ, అంటే రీసెర్చ్ టైంలోనే ఇవన్నీ చేస్తారనుకున్నాను, కానీ ప్రతి ఫార్మాలో ప్రతి బ్యాచ్లో ఈ టెస్టింగ్ జరుగుతుంది వీటి మీద, ఎందుకంటే హ్యూమన్స్కి దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి జీనియాపిక్స్ వీటిలో. సో మాకు ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ అస్, వాట్ ఈస్ సప్లై చైన్ అనేది. ఓకే, సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్. ఒక ప్రోడక్ట్ మనకు అందాలి అంటే ఎంతమంది చేయి వేస్తే అది మనకు అందుతుంది అనే విషయాలన్నీ మాకు తెలుస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా మేము ఎనేబుల్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి, వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి. ఓకే, అది సబ్మిట్ ఛాలెంజ్ సార్. ఇప్పుడు మీరు పాస్ చేసన్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ సార్ నాకు, అంటే ఎలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు సార్ పాసెస్ కావాలని? ఒకవేళ పాసెస్ కావాలనుకుంటే ఏ ప్రాతిపదికన మీరు ఇస్తారు? పాసెస్ ఇవ్వడానికి మొట్టమొదటి నుంచి మేము పెట్టుకుంది ఏంటంటే ఎమర్జెన్సీ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది, డెలివరీకి వెళ్ళడం, డెత్ ఉంది, డెత్ సెరమనీ ఉంది,
అర్జెంట్ ఇష్యూస్ విచ్ రిక్వైర్ మెడికల్ కైండ్ ఆఫ్ థింగ్, అవన్నీ ఇస్తూ వచ్చాము. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ ప్రకారం ఎవరైతే స్టక్ అయ్యారో ఈ స్టేట్కి వేరే పని మీద వచ్చేసి, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కానీ అమరావతి నగరానికి కానీ లేకపోతే జైపూర్ కానీ ఎవరైనా వెళ్ళి అక్కడ స్టక్ అయితే వాళ్ళకి సంబంధించి ఇమీడియట్గా పాస్ ఇచ్చి వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టయితే వన్ వే వన్ టైం అనే పాస్ ఇస్తున్నాము. అది నిన్న నుంచి అమలు చేయడం మొదలు పెట్టామండి. దాని నుంచి చాలా మంది మాకు పని ఒత్తిడి బాగా పెరిగింది. వీళ్ళందరికీ పాస్ ఇవ్వడం, ఎవరిని వెయిట్ చేయకుండా పంపించడం, ఇబ్బంది కలగకుండా పంపిస్తున్నామండి. రైట్. అయితే అలా చిక్కుకుపోయినటువంటి వారు పోలీస్ శాఖని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్? మేము ఆల్రెడీ న్యూస్ పేపర్ ద్వారా, మీడియా ద్వారా చెప్పామండి. తర్వాత ఆన్లైన్లో కూడా పాస్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము. ఎవరైతే ఆన్లైన్లో చేసుకోలేరో వాళ్ళు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి కూడా తీసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో మేము డీసీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ కూడా మాకు డెలిగేషన్ అయింది. ఇంతకుముందు ఓన్లీ డీజీపీ వాళ్ళు ఇచ్చారు, ఇంటర్ స్టేట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ జనరల్ పోలీస్ వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి ప్రజలు పంపించాలి కాబట్టి మా లెవెల్లో డెలిగేట్ చేశారండి. రైట్ సార్. సార్, మనతో మాట్లాడడానికి ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు. ముందుగా భార్గవి గారు మాట్లాడండి. ఇంకొకరు కూడా లైన్లో ఉన్నారు. హలో, ఎవరండి లైన్లో ఉన్నారు? మొబైల్ ఫోన్లో ఒక ఆత్మీయులు ఉన్నట్టున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. మామ మహేష్ గారు. నమస్తే అండి. ఓకే అండి, మీరు లైన్లో ఉండండి. మేడం భార్గవి గారు, మీరు మాట్లాడండి. మేడం నమస్తే అండి. రమేష్ గారు నమస్తే. భార్గవి, మీరు చేసే నిరంతర సేవకి నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మేము యాక్చువల్గా ఏపీకి వెళ్ళాలండి. మేము వచ్చి 40 డేస్ అవుతుంది. మేము ఇప్పుడు వరంగల్ లో ఉన్నాము. అంటే ఇప్పుడు ఎలా మేము, మీరు వరంగల్ లో ఉంటే వరంగల్ కమిషనర్ పోలీస్ డాక్టర్ వి రవీందర్ గారు ఉన్నారండి, అక్కడికి వెళ్ళండి ఆఫీస్ కి. లేదా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ పోలీస్ .gov.in లో అప్లై చేస్తే మీకు పాస్ ఆన్లైన్ లో వస్తుంది. అది తీసుకొని మీరు బార్డర్ దాటి వెళ్ళొచ్చు. అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందంటారా? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. మీరు డైరెక్టర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు అక్కడే వరంగల్ సిటీలో ఉంటారు. డాక్టర్ రవీందర్ గారు వెరీ సింపథెటిక్ గా మిమ్మల్ని విని మీకు ఎప్పటికప్పుడు మీకు పాస్ ఇచ్చేస్తారు. ఎప్పటి నుంచి అలో చేస్తున్నారండి? ఇప్పుడు రేపటి నుంచి అలో చేస్తున్నారా? నిన్న నుంచి చేశాం మేడం, నిన్న నుంచి చేశాం, నిన్న నుంచి. తీసుకొని పాస్ తీసుకొని ఇక్కడ రావచ్చు. మాట్లాడండి రమేష్ గారితో. మాట్లాడండి. హలో, మాట్లాడండి. యా చెప్పండి. నా పేరు త్రిమూర్తులు మాట్లాడుతున్నాను. రమేష్ గారు, త్రిమూర్తులు గారు నమస్కారం, చెప్పండి. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో పోలీస్ శాఖ వైద్యులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవ అమోహం అండి. ముందుగా మా పోలీస్ విభాగం, మన పోలీస్ విభాగం వారికి, మీ పోలీసులకు నమస్కారాలు తెలియపడుతున్నాను. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి సార్. చెప్పండి సార్, ధన్యవాదాలు. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు పింఛన్ తీసుకుంటే దగ్గర, తర్వాత రేషన్ డిపోల దగ్గర వాలంటీర్లు ఒక సేవ చేస్తున్నాడు. క్యూలో వెళ్ళాలి, దూరం దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వెళ్ళాలని అంటున్నారు. కానీ పోలీసులు చేస్తే మాత్రం అందరికి భయంతో కూడిన, భక్తి భక్తితో కూడిన భయం ఉంటుంది. కాబట్టి ప్రతి రేషన్ డిపో దగ్గరికి పింఛన్లు జారీ చేసి దగ్గర, అదే పింఛన్ ఇచ్చే దగ్గరికి కూడా ఒక కార్యక్రమంలో వచ్చి చెప్పారనుకోండి, ఒక భయంతో కూడిన భక్తితోటి, భక్తితో కూడిన భయంతో వెళ్తారు. మామూలుగా చెప్పిన కొద్ది మంది వింటున్నారు, కొద్ది మంది వినట్లేదు. మాకేమో కానిస్టేబుల్ అడ్రస్ దగ్గర ప్రెజెంట్ చేయట్లేదు. కొన్ని ఏరియాలకు వస్తున్నారు, కొన్ని సెంటర్స్ కు వస్తారు, కొన్ని సెంటర్స్ కు రావట్లేదు. ప్రతి ఏరియాలోని, ప్రతి సెంటర్ లోని, ప్రతి పాయింట్ లో కూడా కానిస్టేబుల్ పంపించమని కోరుకుంటున్నాను. ఎక్కడంటే ముఖ్యంగా ట్రాఫిక్ దగ్గర. తప్పకుండా త్రిమూర్తులు గారు, త్రిమూర్తులు గారు మీరు చెప్పిన ఐడియా కరెక్ట్ ఉంది. భయం భక్తితో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆ డిస్టెన్స్ పాటిస్తే బాగుంటుంది. ప్రతి చోట పోలీసులు కానీ సిబ్బంది కానీ పెట్టడం కష్టము. అందుకని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకే మీరు ఒక మనిషిని పెట్టుకుని మీరు పెట్టడానికి ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాము. అయితే మీ సమస్య కొంచెం అక్కడ దానికి సంబంధించి నేను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు, నా బ్యాచ్మేట్, ఆయనకి చెప్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పారు ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో చిక్కుపోయినటువంటి వ్యక్తులను గమ్యస్థానాలకు
అంటే ఈ విధంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు శీఘ్రగతిలో చేస్తున్నామండి. ఓకే ఓకే, ఫస్ట్ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఓకే, అంటే వారు మళ్ళీ పోలీస్ శాఖను ఎలా కాంటాక్ట్ కావాలనే విషయం కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక లాక్డౌన్ వల్ల అంటే జనరల్గా ఇతర కేసులు ఎంతవరకు తగ్గాయి సార్? గడిచిన నెల రోజుల్లో క్రైమ్ రేట్ ఏమన్నా అంటే ఎలా ఉంది? క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ ఏమి లేదండి. ఆల్మోస్ట్ ఇప్పుడు జనరల్గా మాకు చాలా విపరీతంగా రోడ్, ఇప్పుడు కోవిడ్లో మరణాల కన్నా కూడా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా, మనకు భారతదేశంలో చెప్పారు కదా యుద్ధాలలో చనిపోయిన దానికన్నా కూడా దానికన్నా పదంతాలు మనకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అవునండి. సో మీరు రోడ్ యాక్సిడెంట్లు అనేవి లేవు, అసలు మనకు లాక్డౌన్ వల్ల అసలు ఎక్కడ ఏమి లేదు, పొల్యూషన్ లేదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ రూఫ్ టాప్ మీద ఉన్నాను, అసలు ట్రాఫిక్ శబ్దం మీకు అసలు మీకు వినపడలేదు ఏమి. ఐఎమ్ కంప్లీట్లీ అవే, అసలు ఎక్కడ కూడా కంప్లీట్ నిశ్శబ్దం ఉంది, అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంది అందరికి. రైట్ సార్, ఇప్పుడు మీరు రూఫ్ టాప్ దగ్గర ఉన్నారు కాబట్టి నాకు కూడా అదే అనిపిస్తుంది సార్, ఈ 37-38 రోజుల నుండి ఎంత కాలుష్యం తగ్గుంటుంది, ఎంత వాతావరణం స్వచ్ఛంగా మారుంటుంది, ఎంత ఆక్సిజన్ లెవెల్ పెరిగింటాయి, ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ పొల్యూషన్ అంతా కూడా ఇప్పుడు చాలా వరకు ఈవెన్ ఢిల్లీ తీసుకున్నా కూడా చాలా వరకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అన్నమాట. అంటే ఇటువంటిది ఒక మంత్లీ ఒక్కసారి లాక్డౌన్ చేయడం వల్ల ఇటువంటి సలహాలు చాలా మంది ఫ్రెండ్స్ మిత్రులు మాట్లాడుకుంటున్నారు, వారానికి 2 రోజులు ఇలా లాక్డౌన్ చేస్తే బాగుంటుందేమో, టోటల్ అందరికి బాగుంటుందేమని. బట్ దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ అనే దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. ఇప్పుడు మనం లాక్డౌన్ చేసుకోవచ్చు కానీ రికార్డ్తే కానీ డొక్కాడని బీదలు చాలా మంది ఉన్నారండి దేశంలో, 60% మంది వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కలుగుతాయి. అట్లాంటివి చేయడం కుదరదు. కాకపోతే అది తగ్గించుకోవడానికి అంటే ఎంత శాతాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించవచ్చు. మనం వారానికి ఒక రోజు ఉపవాసం ఉన్నట్లు, ఉపవాస దీక్ష ఉన్నట్లు లాక్డౌన్ దీక్షలు ఇప్పుడు చాలా మందికి 5-day week ఉంటుంది. ఆ 5-day week ఉన్నప్పుడు లెట్ దెమ్ నాట్ గో అవుట్. Okay. They are really interested in this kind of a thing. If ఈ ఫిలాసఫీ నమ్ముతున్నట్టయితే వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఉండొచ్చు. స్వచ్ఛందంగా ఉండొచ్చు అన్నమాట. రైట్ సార్. అలాగే ఇప్పుడు డ్రోన్ల ద్వారా కానీ లేకుంటే టెక్నికల్ సపోర్ట్స్ తోటి ఎలాంటి నిఘా పెడుతున్నారు సార్? వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలా డ్రోన్ల ద్వారా కొన్ని జిల్లాల్లో కొన్ని కంటైన్మెంట్ జోన్స్లో, అంటే బేసికలీ కంటైన్మెంట్ జోన్ అంటే కొన్ని రిపీటెడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అక్కడ వస్తే ఆ ఏరియాని ఒక 100 houses లాంటిది క్లస్టర్ తీసుకుని దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి నియమ నిబంధనలు ఏమిటంటే మీ ఇళ్ళ నుంచి ఎవరు బయటకు రావద్దు, మీకు కావాల్సిన సరుకులు మేమే డోర్ దగ్గర అందిస్తామని. సో వాళ్ళు బయట తిరిగినప్పుడు చేసినప్పుడు లాక్డౌన్ వయలేషన్స్ జరుగుతున్నాయి. ఆ లాక్డౌన్ వయలేషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత చాలా కూడల్లో ఇప్పుడు పోలీస్ సంఖ్య ప్రజలతో మాకు చాలా తక్కువగా ఉంటుంది నిష్పత్తి, కాబట్టి కొన్ని చోట్ల పెట్రోలింగ్ చేయడానికి ఎక్కడెక్కడైతే అది ఉందో దాని ద్వారా మేము సీసీటీవీ ఫుటేజ్తో చూసుకొని ఇమీడియట్గా అక్కడికి పెట్రోలింగ్ పార్టీని పంపిస్తే వాళ్ళని ఇమీడియట్గా తరిమి వాళ్ళ ఇళ్లలోకి పంపించే అవకాశం ఉంటుందండి. చాలా ఇట్స్ వెరీ యూస్ఫుల్ టెక్నాలజీ. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు ఈ రెడ్ జోన్లో 33% ఎంప్లాయీస్తో ఆఫీసులు రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు, అంటే ఏ ప్రాతిపదికన ఉద్యోగులను మీరు పంపే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు ఉద్యోగులు అంటే హెచ్ఓడితో మేము ఇంటరాక్ట్ అవుతామండి. మా హెచ్ఓడి లెవెల్లో నోడల్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళు పర్ డే ఇంతమందిని సిబ్బందిని అవసరమైన సిబ్బందిని తీసుకుని డైలీ కలర్ కోడెడ్ పాసెస్ ఇష్యూ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ కలర్ కోడెడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ రోజు వీళ్ళు వెళ్ళాలి, ఈ రోజు వీళ్ళు రావాలంటే సో దాని ప్రకారం వెళ్తారు. లేదంటే మేము గవర్నమెంట్ ఆఫీస్ అని చెప్పేసి అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇళ్లలో ఫ్రస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఏదో పని లేకున్నా కానీ వాళ్ళకి పని ఇవ్వకుండా కానీ ఆఫీస్కి వచ్చి కూర్చోవడం లేకపోతే బయటకు ఎక్కడం తిరగడం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఒక కలర్ కోడెడ్ పాసెస్ సిస్టమ్ గురించి గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు లాక్డౌన్లో మనం ఎన్నో వెహికల్స్ మీరు సీజ్ చేయడం జరిగింది. సో ఈ సీజ్ చేసినటువంటి వెహికల్స్ మీరు ఏం చేస్తారు సార్? మళ్ళీ వాహనదారులకు తిరిగి వాళ్ళ వాహనాలు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఏం చేయాల్సిన అవసరం ఉందంటే ఇవ్వాలి అంటే 2 డేస్ వాళ్ళకి, అంటే వాళ్ళతో ఒక బాండ్ రాయించుకుని మళ్ళీ వయలేట్ చేయమని. తర్వాత ఇది కోర్టులో కేసు వచ్చినప్పుడు మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము 188-269 ఐపీసీ కింద. ఆ కేసు మెజిస్ట్రేట్ ముందు మరి కోర్టులు ప్రారంభమైన తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఉంటుంది. ఆ రోజు మళ్ళీ తీసుకొచ్చి మీరు ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తామని ఒక ఒప్పంద పత్రం, ఒక బాండ్ రాసి ఇవ్వడము, తర్వాత వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు మా దగ్గర పెట్టడం, ఇవి చేసిన తర్వాత మేము రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాటిని మేము పెట్టుకోవడం కూడా వేలు పెట్టడం, వాటిని సెక్యూర్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఒక 2 డేస్కి మించి మేము పెట్టడం లేదు. ఓకే సార్. అలాగే ఒకప్పుడు ప్రెస్ మీట్ అంటే మామూలుగానే ఉండేది, కానీ ఇప్పుడు మన కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది టీవీ ముందు ప్రత్యక్షం అవుతున్నారు. ఒక రకమైనటువంటి భరోసా, ఒక రకమైనటువంటి సంతోషం, కేసీఆర్ సార్ ఇప్పుడు ఏదో చెప్తున్నాడు మనకు మనం వినాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి అలా ఒక భరోసా కలిగించారు. అయితే పోలీసులకి కూడా సీఎం ప్రోత్సాహకాన్ని ఇచ్చారు కదా, మీరు ఊహించారా, ఎక్స్పెక్ట్ చేశారా ఇది? ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది పే కట్ అన్నారు. పే కట్ అన్నప్పుడే దాదాపు మాకు సీనియర్ లెవెల్స్లో, ఐపీఎస్ ఆఫీసర్ లెవెల్స్లో దాదాపు
40% పే కట్ అన్నారు లేదా 60% అయితే పే కట్ అన్నారు ఇనిషియల్ గా. తర్వాత మళ్ళీ హెల్త్ అండ్ పోలీస్ వాళ్ళకి ఏం లేదని చెప్పి మళ్ళీ అన్నారు. అన్నప్పుడు కొంత చాలా మంది షాక్ గురయ్యారు. మా సిబ్బంది కింద లెవెల్ సిబ్బంది అందరూ కూడా ఇంత కష్టపడి పనిచేస్తున్నాం మాకు చేయడం అంటే. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రిలీజ్ అయిపోయి 10% ఇన్సెంటివ్ ఇచ్చిందండి అందరికి పోలీసులకి. సో ఈ ఏప్రిల్ నెలలో సాలరీది May 1st అందరికి కూడా ఆ 10% గ్రాస్ పే మీద ఇన్సెంటివ్ వచ్చిందండి. సో ఎవ్రీబడి ఇస్ వెరీ హ్యాపీ విత్ దట్. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ సార్. సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు కోదాడ నుండి. రవి మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే రవి గారు. నా పేరు రవికుమార్ సార్, కోదాడ సార్. నేను హైవే మీద రెగ్యులర్ గా జర్నీ చూస్తుంటాను. అంతకుముందు కూడా ఎన్నో యాక్సిడెంట్లు అవన్నీ చూశాను. నాకేమనిపిస్తుంది అంటే సార్, చిన్న మీతోటి ఒక మాట చెప్పుకోవాలనిపించింది, అది సజెషన్ అని కాదు. చెప్పండి. ఈ స్పీడ్ బ్రేకర్స్ అయితే హైవే మీద పెట్టడానికి వీళ్ళు కాదు కాబట్టి కనీసం 20 కిలోమీటర్స్ కోదాడ జస్ట్ స్టాప్ బోర్డ్స్ పెడితే ఎలా ఉంటుంది అని నాకు ఆలోచన. ఎందుకంటే స్లో అవుతుంది వెహికల్, జస్ట్ క్రాస్ చేసుకుని వెళ్ళేటట్టుగా గమ్యస్థానం చేరడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పట్టచ్చు, కానీ ప్రమాదాలు జరగకుండా ఉంటుంది అన్నది జస్ట్ నా ఒపీనియన్ సార్. అది ఏమైనా అవకాశం ఉంటే అలా కానీ ఇంకేదైనా మార్గం కానీ ఆలోచించేసి స్టార్టింగ్ వరకు ఎక్కడ ఆగకుండా కాకుండా అక్కడక్కడ జస్ట్ స్లో అయ్యేటట్టుగా, వెహికల్స్ స్లో అయ్యేటట్టుగా పోతే వాళ్ళ స్పీడ్ తగ్గుద్ది, డ్రైవర్ కూడా కొంచెం రిలీఫ్ అవుతాడు అన్నది ఒక నా ఒపీనియన్ సార్. ఇలాంటిది ఏమైనా ఉంటే చేయాలని కోరుకుంటున్నాను సార్. యా తప్పకుండా. నేషనల్ హైవే అథారిటీస్ అనే వాళ్ళకి చీఫ్ ఇంజనీర్ గారు ఉన్నారు హైదరాబాద్లో, వాళ్ళకి నేను మీ సూచన తెలియజేస్తాను. మన భారతదేశంలో అతిపెద్ద సమస్య, చాలా మంది గుర్తించిన సమస్య ఏంటంటే, చాలా మంది ప్రొడక్టివ్ పర్సన్స్, ఎవరైతే కుటుంబానికి ఉపయోగపడే వాళ్ళు, ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా, కుటుంబ పెద్దలు, కుటుంబాన్ని పోషించగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, మంచి యువకులు, నడివయస్కులు, వాళ్ళందరూ కూడా ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారు. యుద్ధాలు కన్నా కరోనా కన్నా కూడా ఎక్కువ మంది ఆ ప్రమాదాల్లో చనిపోతున్నారు. సో అది చాలా పెద్ద సమస్య. అది దానికి సంబంధించి భారతదేశం కూడా చట్టంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇట్లాంటి సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామండి. రవి గారు, సూర్యాపేటలో తాజా పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. మీ మీ కోదాడలో ఎలా ఉంది ఇప్పుడు, ఏమనిపిస్తుంది పోలీసులు? అయితే చాలా ముందు జాగ్రత్త తీసుకొని, కోదాడ చుట్టూ కూడా కరోనా ఉంది మామ, కానీ కోదాడ మాత్రం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే, మార్నింగ్ 6 to 10 వరకే షాపులు ఓపెన్ చేసేటట్టుగా మిగతా వాళ్ళ విషయాలు కూడా ఎంత చెప్తున్నారంటే, చిన్నపిల్లగాడికి తల్లి ఎలా చెప్తుందో అలా చెప్తున్నారు పోలీసు వాళ్ళు అయితే. నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు దోమలకు తట్టుకొని కూడా, కొంతమంది తట్టుకోలేకుంటే మాస్క్ పెట్టుకొని తర్వాత ఏదో దోమతల్లాంటి కప్పుకొని కూడా డ్యూటీలు చేస్తున్నారు. ఇంకా 2-3 సంఘటనలు, వాళ్ళు గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వెళ్ళేటప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బైక్ ఇచ్చి పంపించిన రోజు కూడా నేను చూసాను నిన్న మొన్న కొన్ని సంఘటనలు. అదేవిధంగా వలస కార్మికులకు, హైవే మీద వెళ్తున్న వాళ్ళకు భోజన వసతి కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి చేస్తున్నారు. రామపురం క్రాస్ రోడ్ బోర్డర్ మా కోదాటలో ఉంది కాబట్టి అక్కడ కూడా నడి ఎండలో, నేను 2-3 సార్లు కొంత సేవా కార్యక్రమాలు వెళ్ళడం జరిగింది, నడి ఎండలో ఒక టెంట్ కింద ఉండి ఆ చేసే సేవలు మాత్రం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికి కూడా నమస్కారాలు, దండం పెట్టాలి మామా. నిజంగా సార్, ఎంత చూశాను నేను, నేను కళ్ళారు చూశాను వారికి మధ్యగా అవి ఇచ్చేటప్పుడు మీరు పడే శ్రమ చూశాను. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎలా ఉంటారు అన్నది మాత్రం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో కానొస్తుంది. దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నాకు. చెప్పండి. నేను సరే నేను దొరకు, ఎందుకంటే ఇది మీ ద్వారా అడగాలనుకున్నాను. వెళ్ళి పోలీస్ స్టేషన్ అడగడం కంటే ముందు అవకాశం ఉంటే మీ ద్వారా అడిగి స్టేషన్కి వెళ్ళాలనుకున్నాను. మన కోదాడ పోలీసులకు నేను అభినందనలు తెలపాలనుకుంటున్నాను ఒక ద్వారా. దానికి పర్మిషన్ ఎలా తీసుకోవాలి? రవి గారు చాలా సంతోషం అండి, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా చాలా బాగుంది, మీరు అబ్జర్వేషన్ అంతా బాగుంది. మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి మీరు మీరు వాక్డౌన్ నడుచుకుంటూ వెళ్ళండి. మీరు ఏ విధంగా అభినందన తెలియజేయండి. మీరు ఏమి తీసుకుని రావక్కర్లేదు. మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా మంచి మాటలు నేను మన సూర్యాపేట ఎస్పీ గారికి తెలియజేస్తానండి. సార్, ఇప్పుడు సూర్యాపేట అనగానే మనకు ఒక రకమైనటువంటి భయం, ఒక్కరితోటే ఆల్మోస్ట్ చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది, ఆమె అష్టచమ్మ ఆడుకుంటూ అందరికీ కరోనా వైరస్ అంటించింది అని చెప్పేసి. సో అటువంటి విషయాల్లో మిగతా అంటించింది అంటించింది అనేది కొంచెం నెగటివ్ సార్. ఓకే, ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే ఎవరికి తెలియదు, చాలా మంది అసిమ్టోమేటిక్ ఉన్నారు. ఓకే, అసలు ఎవరికి ఉందనే తెలియదు. తెలియకుండా వాళ్ళకి వాళ్ళని ఆపాదించడం కరెక్ట్ కాదు. వీళ్ళైనా కానీ గతంలో ఫస్ట్ లో మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వీళ్ళ వల్ల ఏమైనా దేశానికి జరిగిందని ముస్లిమ్స్ అందరినీ చేయడం అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ఒక అమ్మాయి అష్టచమ్మ అంటున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏముందనేది. నార్మల్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు, చేస్తున్నారు. అవును సార్. సో అసిమ్టోమేటిక్ ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరం ఇట్లాంటి ఏ సింప్టమ్స్ కూడా కనపడట్లేదు, బట్ దే ఆర్ క్యారింగ్ ద వైరస్. బట్ అవతల రిసీవ్ చేసుకున్న వాళ్ళు వీక్ ఉంటే వాళ్ళకి కనిపిస్తుంది. రైట్ సార్. మనతో మాట్లాడే మరొక ఆత్మీయులు రెడీగా ఉన్నారు సార్. హలో. హలో, నమస్తే మామా. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు కిరణ్ మామా, హైదరాబాద్ నుంచి. ఓకే కిరణ్, రమేష్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే కిరణ్ గారు.
సార్ నాది హైదరాబాద్ ఓల్డ్ సిటీ అండి. సో వీక్లీ వన్ టైం ఒకసారి లేకపోతే టూ టైమ్స్ వెళ్ళి కూరగాయలకి ధాన్యానికి వెళ్తుంటాం మేము. ఓకే, బికాజ్ మీరు చేసే సేవలు ఎనలేని సేవలు, వీ నో ఇట్. బట్ ఓల్డ్ సిటీ కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఓల్డ్ సిటీలో పరిస్థితులు మాత్రము అంతకంతకు దిగజారిపోతూనే ఉన్నాయి. బికాస్ ఎవ్రీ డే ఐ సీ పీపుల్ కమింగ్ విత్ లైక్ ఆన్ అ బైక్ దే కమ్ ఇన్ ఫోర్, ముగ్గురు నలుగురు వెళ్తున్నారు, బట్ నో వన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఎంత చెప్పినా గానీ ఇంకా ఇల్లిటరసీ అనేది ప్రజల్లో పోవడం లేదు. అక్కడ ఎక్కడ వచ్చినా గానీ వాళ్ళు కూడా మీలాగా ఎస్ఎస్ఎల్ కమోడిటీ తీసుకోవడానికి వస్తున్నారు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా బయటకు వచ్చేస్తున్నారు అందరూ. సార్ ఇల్లిటరసీ షుడెంట్ బి ఎ ప్రాబ్లం సార్, ఎందుకంటే చదువుకోలేని వాళ్ళు ఇంకా బాగా వింటున్నారు సార్. చదువుకున్న మూర్ఖుల్లాగా మనం ప్రవర్తిస్తున్నాం, అంటే మేము ప్రవర్తిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. నిన్న అది కాకుండా మన హైదరాబాద్ దగ్గర ఇన్సిడెంట్ చూసే ఉంటారు, మన మేయర్ ఇన్సిడెంట్. సో హౌ ఫార్ ఇస్ ఇట్ కరెక్ట్? ఐ నో హీ కంప్లైంట్ అనేది వెళ్ళింది ఆయన పైకి, బట్ స్టిల్ ఎంతవరకు అంటే పోలీసులను కూడా ధమకించేంత సీన్ వచ్చిందంటే ఏమవుతుందంటే, బికాస్ వీ రెస్పెక్ట్ లాట్, బట్ అట్ సైడ్ నుంచి ఈక్వల్ రెస్పెక్ట్ రానప్పుడు సంఘటనలు అన్ని చోట్ల జరుగుతున్నాయండి, అన్ని చోట్ల. ఎవ్రీవేర్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, సమ్ థింగ్స్ గెట్ రిపోర్టెడ్, సమ్ థింగ్స్ డోంట్ గెట్ రిపోర్టెడ్. ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు షో దర్ యాటిట్యూడ్. సమ్ టైమ్స్ నిన్న ఒకటి మీకు వైరల్ వీడియో అయింది, అతను ఫైనల్ గా తెలిసింది ఏమిటంటే చెప్పండి. ఒక్కొక్క ఏరియాకి సరిపడి ఒక టూ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ లేకపోతే ఆ ఏరియా బాగా తెలిసిన వాళ్ళని వాలంటీర్స్ లాగా యూజ్ చేసుకుంటే, వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి పవర్ ఇచ్చినట్టయితే కనుక ఎక్కడికక్కడ వాహనాలను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అది ఒక రోడ్స్ మొత్తం బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది ఏరియా నుంచి బయటికి రాకుండా. ఓకే, తప్పకుండా పరిశీలిస్తాం, పరిశీలిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అదే ఇక మీ పర్సనల్ విషయానికి వచ్చేసే సార్, సో మీరు ఎన్నో మారథాన్ కార్యక్రమాలు నిర్వహించారు, అన్నిటిలో పాల్గొన్నారు, దట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. మీ మీ కెరీర్లో మీరు మర్చిపోలేనటువంటి ఘటన ఏదైనా ఉందా? కెరియర్లో మర్చిపోలేని ఘటన అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఐ కాంట్ రిమెంబర్ ఎనీథింగ్ సార్. ఎవ్రీడే ఇస్ ఎ మెమరీ, ఎవ్రీడే ఇస్ ఎ గుడ్ థింగ్ అండ్ నథింగ్ ఇస్ ఎ రిగ్రెట్. ఓకే, ప్రతిరోజు చేస్తూ ఉన్నాము మంచి పనుల్లో కూడా గుడ్ థింగ్ ఇస్ దేర్ అండ్ చెడ్డ పనుల్లో కూడా గుడ్ థింగ్ ఇస్ దేర్ బికాస్ వి లెర్న్ ఫ్రమ్ ఇట్ సార్, విల్ నాట్ రిపీట్ ఇట్ ఫర్ ఫ్యూచర్. సో అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్ అండ్ ఎవ్రీ డే ఇస్ ఎ గుడ్ డే ఫర్ అస్, ఎవ్రీ డే కమింగ్ డే ఇస్ ఆల్సో మంచి రోజే అని భావిస్తూ పాజిటివ్ గా ముందుకెళ్తాం. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ సార్. సార్ ఇప్పుడు మీరు అన్నారు మన మన డిపార్ట్మెంట్లో పనిచేసే కానిస్టేబుల్కి కోవిడ్ వచ్చేసింది, దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా వచ్చేసింది, ఇలాంటి విషయాలు మీ మీ ఫ్యామిలీలో తెలిసినప్పుడు, సో అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది సార్? యా, మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మై వైఫ్ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్ ఫ్రమ్ ద బిగినింగ్, షీ ఈస్ వెరీ హైజీన్ కాన్షియస్, హెల్త్ కాన్షియస్. తను ఎన్నో చదువుతుంది, తర్వాత వీడియోస్ చూస్తుంది. బేసికలీ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇది న్యాచురోపతి, న్యాచురల్గా మన ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి. సో మేము మొదటి నుంచి కూడా అంటే కరోనా వస్తుందని తెలిసినప్పటి నుంచి, ఫిబ్రవరి నుంచే కూడా ఇంట్లోనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఈ పసుపుని వాడడం కానీ కషాయాలు అటువంటి తాగడము, ఆల్ దోస్ థింగ్స్. రెండోది నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోనే బయటనే స్నానం చేసి అన్ని ఐ క్లియర్ మైసెల్ఫ్ అండ్ దెన్ కమ్ హోమ్. వాచ్లు కానీ ఉంగరాలు కానీ ఏవి ధరించకుండా ఉండడం, ఎందుకంటే వాటి ద్వారా కూడా కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్ దోస్ థింగ్స్ వి టేక్ కేర్ అండి. ఓకే, యాక్చువల్గా మీ ఎక్కడ సార్ ఈ కెరీర్ అంతా ఎక్కడ స్టార్ట్ అయిపోయింది మీ, ఎక్కడ మీ ఫ్యామిలీ? నేను మహబూబ్ నగర్ జిల్లా, అంటే ఇప్పుడు ప్రజెంట్ బైఫర్గేట్ అయిన తర్వాత వనపర్తి జిల్లా మస్తీపూర్ అని ఒక విలేజ్. ఓకే, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, ఊర్లో చదువుకున్నాను, తర్వాత హైదరాబాద్ లో చదువుకున్నాను, నాగర్ సాగర్, తర్వాత ఢిల్లీలో చదువుకున్నాను, దాని తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఓకే, సో మీకు అంటే ఇప్పటి వరకు 2014లో కానీ 2001లో ఏపీ పోలీస్ కఠిన సేవా మెడల్ కానీ, కఠిన సేవ అంటే ఆ టైంలో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూస్ ఉండేదండి, మనకు నక్సలైట్స్ ప్రాబ్లం కదా, ఆ టైంలో ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా ప్రాంతంలో చేశాను. చేసినప్పుడు కఠిన సేవ పథకం అంటే వెరీ డిఫికల్ట్ టైమ్స్ లో పనిచేసినందుకు ఇచ్చే పథకం అనమాట, అది కఠిన సేవ పథకం. రైట్ సార్. సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీ ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో
యా నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు సార్ మాట్లాడేది? నమస్తే, నా పేరు అభినాష్ అండి. అభినాష్ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నేను కాలిఫోర్నియా నుంచి అండి. కాలిఫోర్నియా నుండి. యా చెప్పండి సార్, రమేష్ గారితో మాట్లాడండి. నాకు నా స్పెసిఫిక్ క్వశ్చన్ ఒకటి ఉందండి. ఓకే సార్. యా అవినాష్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే సార్, బాగుంది సార్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి ఏమన్నా స్పెషల్ సర్వీసెస్ ఏమైనా చేయగలుగుతున్నారు సార్? వీఆర్ వెరీ వరీడ్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ కి క్లియర్ గా డైరెక్టివ్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి హెల్ప్స్ మెయిడ్స్ ఎవరు వాళ్ళకి వెళ్ళాలన్నా కానీ, హెల్త్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ, మేము హైదరాబాద్ పోలీసులో అయితే మా హెల్ప్ లైన్ కూడా పెట్టుకున్నాము. మేము చాలా మంది సీనియర్ సిటిజన్స్ దాదాపు అంటే లాస్ట్ ఇయర్ అబౌట్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో మేము ఈ సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా చాలా మందిని మ్యాపింగ్ చేశాము. అంటే వాలంటీర్గా మాత్రమే మేమే చేసి ఈ పాయింట్ బుక్స్ లాంటి సిస్టమ్ పెట్టుకున్నాం అనమాట. అప్పుడప్పుడు మేము వాళ్ళని విజిట్ చేయడము, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడము అవన్నీ. సో మాకు చిన్న చిన్న కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్వి. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు చాలా విషయాలు మాకు సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏం కావాలో మాకు తెలియజేస్తే మేము వాళ్ళకి సంబంధించిన చేపడుతుంటాం. ఇప్పుడు రేపు ఎల్లుండి మండే ట్యూస్డే కూడా కొందరు డోనర్స్ వచ్చారు ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన వృద్ధాశ్రమంలో విజిట్ చేసి వాళ్ళకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ముందుకు వచ్చారు. సో వీఆర్ వెరీ ప్రొయాక్టివ్ అవినాష్ గారు. ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ మే నుంచి టెలిమెడిసిన్ అనేది నిమ్స్ లో స్టార్ట్ చేశారు. టెలిమెడిసిన్ ద్వారా కన్సల్ట్ చేసుకోవచ్చు డాక్టర్స్ ని, నిమ్స్ లో కన్సల్ట్ చేస్తే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ మీకు సంబంధించిన ఫార్మసీ కానీ అవి కానీ దగ్గరలో ఉంటాయి. అండ్ డైల్ 100 ఇస్ జస్ట్ ఎ కాల్ అవే, 2 రింగ్స్ కి మేము ఆన్సర్ చేస్తాము. మీ ఎనీ ఇష్యూ విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మధ్య మనం ప్లాస్మా ట్రీట్మెంట్, ప్లాస్మా థెరపీ అని చెప్పేసి అంటూ ఉన్నారు సార్. అది ఎవరన్నా డోనర్కి మీరు ఏమన్నా సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుందా సార్? కొంచెం ధైర్యం చెప్పి. ఈ ప్లాస్మా థెరపీ మీద మళ్ళీ రెండో వాదన మొదలైందండి. అది ఐ థింక్ దే హావ్ టేకెన్ ఇట్ బ్యాక్. అది ఇంకా అప్రూవ్ కాలేదు. ఐసీఎంఆర్ ఫస్ట్ ఇనిషియల్ గా చెప్పారు. సో దట్ ఈస్ టూ టెక్నికల్ సబ్జెక్ట్, లెట్ మీ నాట్ గోయింగ్ టు దట్. ఓకే, రైట్ సార్, షూర్. అలాగే ఇక మీ పర్సనల్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు మీకు అంతరిక్ష సురక్ష సేవ మోడల్ మెడల్ ఒకటి వచ్చేసింది కదా 2014లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నల్ సెక్యూరిటీ అనమాట. ఓకే, అంటే ఎట్లా సార్ ఈ బేసిస్లో? అది అది కూడా ఈ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినందుకు ఉత్తమ సేవ లాంటిది అనమాట, సేవా మెడల్ లాంటిది. ఓకే, అంతరిక్ష 2014లో వచ్చింది అది. ఓకే, సో చాలా అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి సార్ మీకు. ఇప్పుడు ఈ మధ్య అంటే ఎందుకు చాలాసార్లు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సార్? మ్యారథాన్ కార్యక్రమంలో చాలాసార్లు పాల్గొన్నారు. మ్యారథాన్ అంటే ఇప్పుడు పోలీసులో మాకు ఫిట్నెస్ అవసరం కదండి. ఎప్పుడు కూడా మీ షుడ్ బి హెల్దీ, షుడ్ బి ట్రిమ్. తర్వాత అందరికీ మేము చాలా ఫిట్గా బాగా సినిమాల్లో మీరు చూస్తుంటారు పోలీస్ ఆఫీసర్స్ రవితేజ, మహేష్ బాబు వీళ్ళంతా చాలా మంచి స్మార్ట్ యూనిఫామ్ వేసుకొని. సో మేము అంత అందంగా కాకపోయినా కనీసం అట్లీస్ట్ ఎజైల్ గా ఫిట్ గానే కనపడాలి కదా. మళ్ళీ మేము కాలు వంగిన మెడ బెండ్ చేసినా మాది పట్టుకున్నట్లు, మాకు క్రాంప్స్ వచ్చినట్టు ఉంటే ఇంకా మా మీద ప్రజలకు ఏమి ఇంప్రెషన్ ఉంటుంది. సో వీ షుడ్ హ్యావ్ దట్ అండ్ మేము కూడా ఫిట్ గా ఉన్నామని తెలియజేయడానికి కోసం ఇటువంటి మా ప్రొఫైల్స్ అన్ని మీలాంటి వాళ్ళకి తెలియజేస్తాం. సో అట్లీస్ట్ దే విల్ లెర్న్. యా, ఓకే, దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఆ మధ్య మరి ఫిట్నెస్ కార్యక్రమం కూడా చేపట్టున్నారు కదా సార్ అన్ని జిల్లాల్లో వారిగా? అన్ని జిల్లాల వరకు చేసినామండి. ఫిట్నెస్ అనేది యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ పోలీస్ మాన్యువల్. వీఆర్ సపోజ్ టు మెయింటైన్ ఫిట్నెస్ అండ్ దెన్ రెగ్యులర్లీ ఎవ్రీ 2 ఇయర్స్ యాన్యువల్ చెకప్ ఉంటుంది. మాకు ఐపీఎస్ ఆఫీసర్స్కి యాన్యువల్ చెకప్ ఉంటుంది, కింది సిబ్బందికి 2 ఇయర్స్కి ఒకసారి ఉంటుంది. గవర్నమెంట్ ఫ్రీగా అది చేయిస్తుంది. తర్వాత ఈవెన్ ప్రమోషన్స్లో కూడా ఫిజికల్ ఫిట్నెస్ మినిమం స్టాండర్డ్స్ వాళ్ళు మీట్ కావాలి. ఇవన్నీ ఉన్నాయి పోలీస్కి. అయినా కానీ పని ఒత్తిడి వల్ల, కొంత టైంకు తినకపోవడం వల్ల, వీటి వల్ల ఒబిసిటీ లాంటివి వస్తున్నాయి. కొన్ని డయాబెటిక్ వర్క్ స్ట్రెస్ వల్ల డయాబెటిక్, తర్వాత కొన్ని డిఎన్ఏ అంటే వాళ్ళకి ఆన్సెస్ట్రల్గా ఉన్న ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా వస్తూ ఉంటాయి. ఓకే సార్, మనకు ప్రవళిక గారు యుఎస్ నుండి ఒక మెసేజ్ చేశారు. ఢిల్లీ జమాత్ ముస్లింని పట్టుకోవడంలో మీరు అంటే మీ వంతు పాత్ర ఏం చేశారు అని చెప్పేసి అంటున్నారు సార్? ఢిల్లీ జమాత్ ముస్లింను పట్టుకోవడం మళ్ళీ ఇదే ఇష్యూ వస్తుంది. యా, ఏం అడుగుతున్నారు అది? లైక్ ఎనీ అదర్ పిలిగ్రిమ్స్, ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళినా, షిరిడికి వెళ్ళినా, వైష్ణోదేవికి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ దే ఆర్ ఆల్ పిలిగ్రిమ్స్. దే గో టు వన్ ప్లేస్ బికాస్ ఇట్స్ అ ఫెయిత్ ప్లేస్ ఆఫ్ ఫెయిత్ కాబట్టి ఆ ఫెయిత్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమ్ కైండ్ ఆఫ్ కంటామినేషన్ కేమ్ ఇన్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, ఇండోనేషియా అని చెప్తున్నారు. సో అక్కడ అంతమంది గుమిగూడినప్పుడు సోషల్ డిస్టెన్స్ లేదు, అప్పటికి ఏమి తెలియదు ఆ విషయాలన్నీ కూడా. సోషల్ డిస్టెన్స్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ కానీ ఏవి కానీ లేవు. ఇవన్నీ లేని టైంలో ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మనకు కరీంనగర్ జిల్లాలో ఒక ట్రేస్ వచ్చిన తర్వాత దాని ద్వారా కనుక్కొని ఇది ఇట్లా వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చిందని కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెడితే అప్పుడు మాకు తెలిసింది. తెలిసిన తర్వాత మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీని అలర్ట్ చేసిన తర్వాత తెలిసింది. అప్పుడు
దేశం నలుమూలల నుంచి కూడా మొత్తం అన్ని అన్ని రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు జమాత్కు వెళ్ళారు అని తెలిసింది. వెళ్ళిన తర్వాత ఎవరెవరు వెళ్ళారు అని రైల్వే రిజర్వేషన్ ద్వారా, ఎయిర్లైన్స్ రిజర్వేషన్ ద్వారా, వీటన్నిటి ద్వారా తెలుసుకోవడము, వాళ్ళ టెలిఫోన్స్ ద్వారా, రకరకాల మెథడ్స్ ద్వారా, ఇక్కడున్న జమాత్కి సంబంధించిన కొన్ని మాస్క్స్ ఉన్నాయి, ఆ మాస్కుల్లో మేము అందరం విజిట్ చేసాము. ఇదంతా కూడా మార్చ్ దాదాపు 22-23 తేదీల్లో మేము అప్పటికప్పుడు అప్పుడప్పుడే కరీంనగర్లో తెలిసింది. తర్వాత అబౌట్ 29-30 టైంకి మేము కంప్లీట్గా డీటెయిల్స్ అనేది తీసుకున్నాము, మసీద్ నుంచి తీసుకున్నాము, ఎయిర్లైన్స్, తర్వాత రైల్వే డేటా, బుకింగ్ డేటా, ఈ ఫోన్ నెంబర్ ద్వారా ఎవరెవరు ఎవరికి బుక్ చేశారని తీసుకుని కంప్లీట్గా 99.9% ఆఫ్ ఆల్ దోస్ పీపుల్ హూ విజిటెడ్ జమాత్ ఆర్ అకౌంటెడ్ ఫర్ ఇన్ తెలంగాణ స్టేట్. వండర్ఫుల్ సార్. సార్, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీ ఉన్నారు. హలో, నమస్తే అండి. సార్ నమస్కారం. సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడ హైదరాబాద్ అండి. చెప్పండి సార్. అదే సార్, ఏదే ఇప్పుడు మన తెలంగాణలో కరోనా కేసెస్ తగ్గుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా సార్, అది నిజమేనా సార్? కరోనా కేసెస్ గత వారంలో కొంచెం తగ్గుముఖం పట్టిన వాస్తవం నిజం. అదే నిజమే. మళ్ళీ ఇప్పుడు ఒకటి రెండు అట్లా పెరుగుతూ వస్తున్నాయి. కొత్తగా కమ్యూనిటీలో కొంతవరకు అంటే మార్కెట్ల ద్వారా అక్కడ ద్వారా స్ప్రెడ్ అయింది అనుకుంటున్నాము. ఇప్పుడు మాకు మలక్పేట్ గంజ్ ఉంది, మలక్పేట్ గంజ్ ద్వారా దాదాపు నా ఏరియాలో 10 కేసులు వచ్చినాయి. తర్వాత రాచకొండ ఏరియాలో కూడా ఇంకో 10 కేసులు వచ్చినాయి. అంటే 4 షాపుల ద్వారా ఎఫెక్ట్ అయ్యి అక్కడికి వచ్చినాయి అని తెలిసింది. తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంకొక మార్కెట్ దగ్గరనే, అతను కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు, ఈ దాన ధర్మాలు రైస్ రేషన్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు, లేబర్ కాలనీస్ అంతా తిరుగుతూ ఉంటాడు, అతని ద్వారా ఒక 4 వచ్చిందని అట్లా కొన్ని కొత్త కొత్త కేసెస్ తెలుస్తున్నాయి. చాలా వరకు సింప్టమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తున్నారు, అప్పుడు తెలుస్తున్నానండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. Nothing to fear. సార్, సార్ మా ఫ్రెండ్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు సార్ ప్రీవియస్ గా. ఈ మధ్య కాలంలో అసలు ప్రైమరీ కాంటాక్ట్స్ ఏం చెక్ చేయట్లేదని ఒక టాక్ సార్. ఎందుకంటే సింప్టమ్స్ వచ్చిన ఆల్ ప్రైమరీ కాంటాక్ట్స్, అది అపవాదు, ఆల్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆర్ చెక్డ్. ఇప్పుడు మనం అనవసరంగా తీసుకెళ్ళి అందరినీ ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో వేయడం కరెక్ట్ కాదు కదా. అందరికీ సింటమ్స్ ఉంటాయి, సింటమ్స్ ఉండవు. సింటమ్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని టెస్ట్ చేయడం, టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి టెస్ట్ చేసినంత సేపు వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. వన్స్ దే ఆర్ పూర్ పాజిటివ్ దే ఆర్ బి టేకన్ టు గాంధీ హాస్పిటల్. ఇది దిస్ ఇస్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్. సో చాలా మందికి విషయాలు తెలియదు కదా, అందుకని అట్లా మాట్లాడుతుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇక ఈ తెలంగాణలో మన కరోనా జోన్ల ప్రకటన మీరు చూసే ఉంటారు, రెడ్ జోన్లు అని, ఆరెంజ్ జోన్లు అని, గ్రీన్ జోన్లు అని చెప్పేసి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిందిగా సార్. ఇప్పుడు హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వరంగల్, అర్బన్ రెడ్ జోన్లుగా చేశారు. చుట్టూ అన్ని ఇప్పుడు మీరు చెప్పిన జిల్లాలు ఎక్సెప్ట్ వరంగల్ తప్పించి మిగతా అన్ని కూడా కంటిన్యూస్ గా ఉన్నాయి. ఓకే, అయితే ఈ టైంలో ఇప్పుడు వాళ్ళందరూ ఒక రకమైనటువంటి టాక్ నడుస్తుంది. ఇంతకుముందు కూడా నాకు తెలిసిన ఒక 5-3 అలా మాట్లాడుతున్నారు, ఈ 7th వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే ఇక వైన్ షాప్స్ ఓపెన్ చేస్తే సిద్దిపేటకి వెళ్ళి తెచ్చుకుందామో, లేకుంటే ఇక్కడ మన దగ్గర కీసరా ఉంటుంది అక్కడికి వెళ్దాము, లేకుంటే యాదాద్రి దగ్గరకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. అందరూ ఒకేసారి ఆ వైన్ షాప్ కనుక ఓపెన్ చేస్తే ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుందిగా సార్ మనకి? యా, అది డెఫినెట్గా మొట్టమొదటి. ఎందుకంటే మేము లాస్ట్ 40 చూస్తున్నాము, చాలామంది ఈ కళ్ళు తర్వాత లిక్కర్కి అలవాటు పడిన వాళ్ళు విడ్రాల్ సింటమ్స్తో చాలా మంది మిస్సింగ్ కేసెస్ ఉన్నాయండి. సో మెనీ పీపుల్ లెఫ్ట్ దర్ హౌస్, ఎక్కడో దొరుకుతుంది ఎక్కడో దొరుకుతుంది అని వెళ్తున్నారు. చాలా మంది ఇళ్ళకి రిటర్న్ రాలేదు, కొందరు వచ్చారు, కొందరు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ విడ్రాల్ సింటమ్స్, చాలా మంది అడిక్ట్స్ ఉన్నారు, వాళ్ళకి విడ్రాల్ సింటమ్స్ వస్తున్నాయి సార్. సో ఇది విడ్రాల్ సింటమ్స్ వచ్చిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా మందికి ఇంట్లో ఫ్రస్ట్రేషన్ ఉంది, అదొక కాలక్షేపం అనే ఇది, కొందరికి అలవాటు, స్టాక్ అయిపోయింది తెచ్చుకోవాలనేది, ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎన్ ఇష్యూ. నేను స్టార్ట్ చేసినప్పుడు అది వైన్ షాపుల వద్ద లైన్లు కట్టడం అనే పెద్ద ఇష్యూ, మళ్ళీ అదొక పెద్ద బందోబస్తు. మాకు రేషన్ షాపులు, కూరగాయల షాపులు ఏ విధంగా చేస్తామో అంత పెద్ద స్థాయిలో ఇక్కడ చేయాల్సి వస్తుంది. అయితే మీరు అన్నట్లు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామంటే అక్కడ మహేష్ మామ ఉన్నట్టు ఇక్కడ పోలీస్ మామ కూడా ఉన్నాడు కదా సార్. ఓకే ఓకే, రైట్ సార్, కరెక్ట్. మీరు అంటే సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, యా నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు ప్రభు కిరణ్ అండి. సార్తో మాట్లాడచ్చండి? అయ్యో తప్పకుండా ప్రభు కిరణ్ గారు, మాట్లాడండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు, బాగున్నారా? ఐఎమ్ ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? యా బాగున్నా, బాగున్నా ప్రభు గారు. ఓకే, సో సిటీలో మనం చూస్తున్నాం సార్ చాలా మంది ఫుడ్ డొనేషన్స్ అవి చేస్తున్నారు. దట్స్ రియలీ గ్రేట్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ హైదరాబాద్ పోలీస్ యాజ్ వెల్. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఆర్ యూ మేకింగ్ షూర్ దట్ ద సోషల్ డిస్టెన్సింగ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సార్? అంటే మేము ఈ డోనర్స్ అందరినీ, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ కిరణ్. సోషల్ డిస్టెన్సింగ్ విషయం ఇట్స్ అ బిగ్ కన్సర్న్. ఇంతకుముందు చాలా మంది రేజ్ చేశారు అది, సోషల్ డిస్టెన్సింగ్. ఇంతకుముందు త్రిమూర్తులు గారని ఈస్ట్ గోదావరి నుంచి, ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది రేజ్ చేశారు. ప్రజల్లో
అది ఒక లేనిపోయిన యాంగ్జైటీ వస్తుంది, మళ్ళీ మాకు దొరుకుతుందో లేదో అనేది ఒకటి. ఆ లైన్లలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎండ ఉంది కాబట్టి నీడ కొంచెం మూవ్ అయితే ఇంకో కొందరు దగ్గరికి వెళ్ళడం, ఇంకా రకరకాల రీజన్స్ ఉన్నాయి, సైకలాజికల్ ఫిజియలాజికల్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఈ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు డెఫినెట్లీ యాంగ్జైటీ అక్కడ కూడా మళ్ళీ మాకు దొరకాలి అని కొందరు చాలా మంది కొంత గ్రీడీ పీపుల్ని కూడా చూస్తున్నాము, వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడం. ఇంకా వాళ్ళని ఏం చేయలేము ఎందుకంటే దే ఆర్ ఆల్సో పూర్ పీపుల్ ఆఫ్టర్ ఆల్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ గ్రీడీ బికాస్ దే ఆల్సో వాంట్ టు స్టాక్ ఫుడ్ ఫర్ దర్ పీపుల్ అండ్ ఆల్, బికాస్ వీ యాక్చువల్లీ డూ నాట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ దర్ హౌస్ ఉందో లేదనేది చూస్తున్నాం. సరే వస్తున్నారు, 2 సార్లు 3 సార్లు వస్తున్నారు, సరే తీసుకెళ్ళలే పూర్ పీపుల్ కదా అని చెప్పి ఇచ్చేస్తున్నాము. సో అక్కడ డెఫినెట్లీ సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ ఎ ఛాలెంజ్. అండ్ డోనర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇనిషియల్గా మాకు ఈ బిఫోర్ దిస్ కరోనా ఇష్యూ చాలా చోట్ల ఈ హాస్పిటల్స్ అటువంటి ప్లేసుల్లో చాలా మంది డోనర్స్ వచ్చి రావడము, హాస్పిటల్లో ఉండే పూర్ అటెండెంట్స్కి వాళ్ళకి ఆ చుట్టుముట్టు ఉండే బెగ్గర్స్ అందరికీ కూడా ఫుడ్ బాగా పెట్టడం, వాళ్ళ బర్త్డేలు ఉన్నప్పుడు ఇంకేదైనా ఉన్నప్పుడు పెట్టడం చేయడం చేస్తున్నారు. అటువంటిది మేము డైరెక్ట్గా డిస్కరేజ్ చేసి పోలీస్ ద్వారానే వాళ్ళు రావడం, పర్మిషన్ తీసుకుని రావడం, ఒక కాలనీలో ఒక ప్రత్యేకమైన ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ లైన్ మెయింటైన్ చేసి పెట్టడం చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వీలైతే చాక్పీస్తో లైన్ మార్కింగ్ చేయడం, లేదంటే ఏం లేకపోతే ఆ పాత టైర్లతో డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒకరొకరు టైర్ మీద నిలబడే విధంగా అటువంటివి చేస్తున్నాం. వేరే ఎవర్ ఇట్స్ పాసిబుల్ ఇంప్రోవైజ్ సిస్టమ్. థ్యాంక్ యూ ప్రభు. మన దగ్గర ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ ఎలాగో వేకెంట్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫుడ్ డొనేషన్స్ ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళని ఆ ఏరియాలో పిలిచి అక్కడ పెడితే కనుక వీల్ హ్యావ్ ప్రాపర్ షెల్టర్ ఫర్ హూఆర్ ఇస్ స్టాండింగ్, సో వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని అనుకున్నాను సార్. యా ఇప్పుడు అటువంటి ప్లేసుల్లో మీకు తెలియదు అనుకుంటాను, జిహెచ్ఎంసి వాళ్ళు ఈ మైగ్రెంట్ క్యాంప్స్ అని నడిపిస్తున్నారు. ఇటువంటి స్కూల్స్ ఫంక్షన్ హాల్స్లోనే చాలా చోట్ల ఎవ్రీడే రోజుకు 2 పూటలు మీరు వినే ఉంటారు 5 రూపాయల మీల్స్ అని హరేరామహరికృష్ణ. ఇప్పుడు ఆ మీల్స్ని చాలా మంది డోనర్స్ వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఆ డబ్బుతో ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో కలిపి రోజుకు 2 పూటల ఈ క్యాంప్స్లో ఎక్కడైతే మీరు చెప్పిన స్కూల్స్ కానీ ఫంక్షన్ హాల్స్లో చాలా చోట్ల క్యాంప్స్ నడుస్తున్నాయి, లక్షల మందికి 2 పూటల భోజనం పెడుతున్నారు. ఓకే. So they are also being used. Okay. So one final thing. Thank you so much for taking care of us so well, sir, and the city. Thank you for your cooperation. Fantastic job. Thank you so much, sir. Right. Prabhu garu. Thank you, sir. Sarika, మళ్ళీ మీ పర్సనల్ విషయానికి వచ్చేస్తే మీకు ఎన్నో మెడల్స్ వచ్చేసాయి, చాలా ఆనందం సార్. అంటే ఖాళీ టైంలో ఎక్కడికైనా ఏమైనా, ఇప్పుడు మనది ప్రవాసాంధ్రులు కాబట్టి అన్ని దేశం వాళ్ళు వింటూ ఉంటారు, జనరల్గా ఏ దేశాలు మీరు పర్యటించారు సార్ ఇప్పటివరకు? ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా అయితే పక్కా వెళ్ళి ఉంటారు. ఆస్ట్రేలియా వెళ్ళదండి, ఆస్ట్రేలియా వెళ్ళదు, అమెరికా వెళ్ళాను. అచ్చా, అమెరికా వెళ్ళారు. ఓకే. బ్రెజిల్ వెళ్ళాను రియో ఒలింపిక్స్ అప్పుడు, అక్కడికి నేను అఫీషియల్గా వెళ్ళాను డెలిగేట్గా. ఓకే. సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్. బ్రెజిల్ అంటే సౌత్ అమెరికా వెళ్ళాను, ఇంగ్లాండ్ వెళ్ళాను. ఓకే. అమెరికాలో ట్రైనింగ్ చేశాను, ఇంగ్లాండ్లో కూడా ట్రైనింగ్ చేశాను, ట్రైనింగ్ వెళ్ళాను. తర్వాత ఈ మిడిల్ ఈస్ట్లో దుబాయ్కి వెళ్ళాను, ఈజిప్ట్కి వెళ్ళాను, ఇజ్రాయెల్కి వెళ్ళాను 2 సార్లు అఫీషియల్ విజిట్. ఓకే. సో ఈస్ట్కి వెళ్తే సింగపూర్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను. ఓకే. తర్వాత హాంకాంగ్ వెళ్ళాను. ఓకే. హాలిడేకి మాల్దీవ్స్ లాంటి ప్లేస్కి వెళ్ళాను. అప్పుడు నేను మాల్దీవ్స్ కూడా రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి గారితో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేసినప్పుడు వాళ్ళు హాలిడే వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళాను మాల్దీవ్స్కి. ఓకే. అలాగే వెంకట్ గారు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేయమన్నారు సార్ మనకు. యా, వెంకట్ నూకల ఫ్రమ్ ఆస్ట్రేలియా. యా, వెంకట్ నూకల గారు ప్రత్యేకంగా. థ్యాంక్ యూ వెంకట్ గారు. యా, సో మంచి, ఈజ్ అ వెరీ చాలా సోషలీ వైబ్రెంట్ పర్సన్ అండి వెంకట్ గారు. వెరీ వెరీ యాక్టివ్ ఇన్ దట్ కమ్యూనిటీ. చాలా మందికి చాలా విషయాలు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ నుంచి ఇండియన్ స్టూడెంట్స్ కానీ వర్కర్స్ కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి చాలా విషయాలు హెల్ప్ చేస్తుంటారు. నేనే చాలా విషయాల్లో వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, చేస్తే వాళ్ళకి అక్కడ ఫెసిలిటేట్ చేశారు మన పిల్లలందరికీ కూడా. సో తెలుగు వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటారు, నిత్యం ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారు. వెంకట్ గారు, లక్ష్మి గారు ఇద్దరు కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అక్కడ మన కమ్యూనిటీలో. వండర్ఫుల్ సార్. ఇక చివరిగా సార్, దట్స్ గ్రేట్ సార్. ఇక చివరిగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలను ఉద్దేశించి ఈ లాక్డౌన్ గురించి కానీ జాగ్రత్తల గురించి కానీ కరోనా జాగ్రత్తల గురించి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సో బేసికలీ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ సిట్టింగ్ అట్ హోమ్. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు ఎవరికైనా కానీ ఎనీబడీ జీవితంలో లక్ష్యం ఉండేది హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ప్రతి మందికి సహాయపడే విధంగా ఉండాలి. సో మీరందరూ కూడా సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీకు చేతనైన విధంగా 10 మందికి సహాయపడండి. నాకు ఇష్టమైన ఒకే ఒక తెలుగు సినిమా డైలాగ్ ఒకటి చెప్తాను సార్. మిర్చి సినిమాలో ఒక డైలాగ్, రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ ఎప్పుడు చాలా మందికి ఈ విషయం చెప్పాను, వీలైతే ప్రేమించండి డ్యూడ్, మా అయితే తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు.
ఎంత బాగా రియలీ లైక్ ఇట్ సర్ ఫంటాస్టిక్ ఫిలాసఫికల్ చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది అందులో సో ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ ఎనీబడి నేను ఎప్పుడు ఎక్కడైనా లెక్చర్స్ వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఈ మాట ప్రత్యేకంగా చెప్తాను అందరికి సో అందరికి మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను వీలైతే ప్రేమించండి డ్యూట్ మాహైతే తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు దట్స్ వండర్ఫుల్ సార్ నిజంగా మీరు నేను చాలా ఇప్పుడు అబ్జర్వ్ చేసింది మీరు చెప్పే అంటే ఇంట్లో మేడం నేచురోపతి వాళ్ళు వాడడం కానీ మీరు చెప్పే మాటల్లో ఫిలాసఫీ నాకు చాలా కనబడుతుంది సార్ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది మీతో ఇంటరాక్ట్ అవుతుంటే సార్ మనతో ఏజ్తో పాటు మనలో కొండదనం చిలిపిదనం తగ్గుతూ ఉంది స్పిరిచువాలిటీ వైపు వెళ్తూ ఉంటాం గ్రాఫ్ మారుతూ ఉంటాం కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలంటుంది సార్ దీని మీదనే సార్ బిఫోర్ దాట్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో నమస్తే అండి హలో నమస్తే నమస్తే మామేష్ గారు నా పేరు విలాస్ జంబుల నేను న్యూజెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను రమేష్ గారు నమస్తే అండి సార్ కరోనా సమయంలో వైద్యులకి పారిశుద్ధ్య కార్మికులకి ఎస్పెషల్ గా పోలీస్ శాఖ వారికి సార్ ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి హెల్ప్ కి ప్రజలతోటి సాన్నిహిత ఉండడం హ్యాట్స్ ఆఫ్ సార్ రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు విలాస్ గారు థ్యాంక్ యూ సార్ విలాస్ గారు అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు రెడీ ఉన్నారు హలో హలో చెప్పండి హలో నమస్తే అండి నా పేరు శివ శివ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు నేను యాక్చువల్లీ ఎన్ఆర్ఐ ఫ్రమ్ న్యూజెర్సీ కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను న్యూజెర్సీలో ఓకే ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నారు ఎప్పుడు వెళ్తున్నారు మళ్ళీ న్యూజెర్సీకి నేను అదే అన్సర్టెన్టీ ఉందండి బిఫోర్ గెటింగ్ ఆన్ టు దట్ థ్యాంక్ యూ రమేష్ గారు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి చూస్తున్నాను లైక్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్ అండి నేను మార్నింగ్ సో నా క్వశ్చన్ ఏంటండి మేబీ మై బి లిటిల్ అన్రిలేటెడ్ లైక్ నాలాంటి యుఎస్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ అరౌండ్ 500 మన హైదరాబాద్ లోనే స్టక్ అయిపోయారు అనమాట ఎందుకంటే లాక్డౌన్ వల్ల అది కుడెంట్ గో బ్యాక్ సో మేము వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ ఎవ్రీవన్ పిఎంఓ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ సో మాకు ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఈ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న 500 పీపుల్ అందరం వీసా మీద ఉన్నాము H1 వీసా మీద ఉన్నాము సో మాకు ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీస్ వల్ల ప్లస్ మేము జాబ్స్ ఏంటంటే కంపెనీస్ ఇక్కడ నుంచి వర్క్ చేయడానికి అలౌ చేయాలి లైక్ 15-20 డేస్ కంటే ఎక్కువ అలౌ చేయాలి సో చాలా మందికి జాబులు పోతున్నాయి అండ్ ఫ్యామిలీస్ వదిలిపెట్టొచ్చారు చాలా మంది కొందరు వచ్చారంటే ఎమర్జెన్సీ కేసెస్ లో లైక్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారని వచ్చారు సో అలాంటి పీపుల్ అందరూ స్ట్రక్ అయిపోయారు సో ఈ అన్ఫార్చునేట్లీ వల్ల మాకేమవుతుంది అంటే వీ డోంట్ నో వెన్ వీఆర్ గోయింగ్ టు గో బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ అడుగుతున్నారు వీసా మీద ఉన్నాం కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు బి అవే ఫ్రమ్ వర్క్ అనమాట సో దీని గురించి మీరు ఏమైనా హైయర్ ఆఫీషియల్స్ కైనా గవర్నమెంట్ కైనా తీసుకెళ్లి ఏదైనా మాకు క్లారిటీ వస్తే ఏమవుతుంది అంటే దెన్ వీ కుడ్ గో బ్యాక్ అండ్ టెల్ అవర్ ఎంప్లాయీస్ లైక్ యూనో ఈ డేట్ వరకు మేము వచ్చేస్తామని సో ప్లీజ్ హోల్డ్ అవర్ జాబ్స్ అని లేకుంటే వీసా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మాకు యా శివ ఐ థింక్ ఈ రోజు పేపర్ లో ఐ థింక్ సమ్ ఫేవరబుల్ డిసిషన్ ఫ్రమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐ థింక్ ఐ హావ్ సీన్ యూ ఆల్సో ప్లీజ్ గో త్రూ ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ సింపథెటిక్ అండ్ కన్సిడరింగ్ అవర్ రిలేషన్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ యుఎస్ఏ we are expecting a very very favorable decision towards all of us endukante neelaga naaku kuda chaala mandi tammullu annallu akkalu chellu chaala mandi cousins unnaru so all of both the telugu states have really benefited a lot in the last 20-25 years most of you got educated and then had nothing to straight away visa iskoni bagal sardukoni vellipoyaru us ki and mee valla chaala families malli you back home meerandaru kuda mee profiles mee parents andaru kuda chaala improve ayyaru ikkada chaala mandi investments back iskochi pettadam cheyadam chaala kutumbalu baagapaddayi us valla endukante aa time lo dadapu 20 years back chusinatlayite mana economic profile of our state united andhra pradesh chaala mandi agriculture aadharitanga unde vallu kutumbalu chaala mandiki మీరంతా వినే ఉంటారు అప్పుడు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము ఆకలి చావులు ఇటువంటివన్నీ ఆ పరిస్థితుల్లో మనకు అమెరికా చాలా స్వాంతం ఇచ్చింది చాలా మంది అక్కడికి వెళ్ళి మంచి బాగుపడ్డారు మిలినియర్స్ అయ్యారు మళ్ళీ దే ఆర్ అగైన్ గివింగ్ బ్యాక్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ అండ్ ఇట్స్ గుడ్ టు కనెక్ట్ విత్ యుఎస్ఏ అండ్ లెట్ అస్ హోప్ దట్ యుఎస్ఏ గెట్స్ బ్యాక్ వెరీ వెరీ సూన్ శివ థ్యాంక్ యూ అండి బట్ మీ నుంచి గవర్నమెంట్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమవుతుందంటే యుఎస్ గవర్నమెంట్ కాంటాక్ట్ చేసాం మేము లైక్ ఇప్పుడు రిపరేటర్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా యుఎస్ సిటిజన్స్ అది ఓన్లీ ఫర్ యుఎస్ సిటిజన్స్ అనమాట సో మేము యుఎస్ గవర్నమెంట్ ని కాంటాక్ట్ చేస్తే ఏమైందంటే మా నుంచి ఏం లేదు మీరు ఎనీ టైం రావచ్చు వీసా వ్యాలిడ్ వీసా హోల్డర్స్ కాబట్టి బట్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ అప్రూవల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమైనా మీకోసం అరేంజ్ చేయగలితే స్పెషల్ ఫ్లైట్స్ సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అంటున్నారు సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు మీరు మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇది ఉంది కదా వెబ్సైట్ కానీ వాళ్ళ ఈమెయిల్ కానీ లేకపోతే ట్విట్టర్ హ్యాండిల్స్ తో కానీ మీరు చేయండి ఇన్ కేస్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటే యూ కెన్ ఫామ్ ఏ వాట్సాప్ గ్రూప్ ఆర్ సంథింగ్ అటువంటి వాళ్ళు వ్యాలిడ్ వీసా ఉంది మీ కంపెనీస్ అక్కడ నుంచి మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటే
యు ఆల్ కెన్ చార్టర్ ఏ ఫ్లైట్ అండ్ గో టేక్ పర్మిషన్ అండ్ చార్టర్ ఫ్లైట్ అండ్ గో వి డిడ్ ఎవ్రీథింగ్ అండి వి లైక్ 600 పీపుల్ కేమ్ టుగెదర్ టెలిగ్రామ్ గ్రూప్ యా యా ఆల్ ఆఫ్ యు కెన్ కమ్ టుగెదర్ అండ్ దెన్ వన్ ఆర్ టు ఫ్లైట్స్ యు కెన్ చార్టర్ అండ్ గో ప్రాబ్లం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు మీరు అంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ డేటా మీ డేటానంతా అగ్రిగేట్ చేసుకుని మీ డిజైర్ మీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడ వెళ్తారనేది ఆ డేటాని ప్రాపర్గా ఇంటర్ప్రిటబుల్ ఫామ్లో మీరు తయారు చేసి కన్సర్న్ అఫీషియల్స్కి షేర్ చేయగలిగితే డెఫినెట్గా వెన్ అ డిసిషన్ ఇస్ బీంగ్ టేకెన్ ఇట్ విల్ బి గివెన్ అ టాప్ ప్రయారిటీ ఓకే థ్యాంక్ యూ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే ఇది ఇది సరదాగా సార్ మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం సార్ ఇప్పుడు లాక్డౌన్ కంటే ముందు లాక్డౌన్ తర్వాత కనుక మనం తీసుకుంటే లాక్డౌన్ కంటే ముందు ఎంతో విలాసవంతమైనటువంటి జీవితం గడిపాం సార్ మనకి ఇష్టమైనటువంటి డ్రెస్సులు వేసుకున్నాము ఇష్టమైనటువంటి కేకులు కట్ చేసుకున్నాము పుట్టినరోజు అప్పుడు పెళ్లిరోజు అప్పుడు చాలా విలాసంగా ఉన్నాం లాక్డౌన్ తర్వాత భార్య పుట్టినరోజు కానీ పిల్లల పుట్టినరోజు కానీ ఇప్పుడు ఫ్రూట్స్ తోటి చక్కగా కేక్ లాగా తయారు చేసుకొని పిల్లలకు పెడుతూ ఉన్నావు సార్ చాలా మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది సార్ ఒకప్పుడు మార్నింగ్ ఎప్పుడో ఆయన 6 గంటలకు లేచిపోతే మళ్ళీ రాత్రి ఎప్పుడో 11 o'clock 2 o'clock ఇంటికి వచ్చేవాడు అప్పటి వరకు పిల్లలు పడుకునేవారు పిల్లలు లేవకంటే ముందే ఆఫీస్లో వెళ్ళిపోయి పిల్లలు పడుకున్న తర్వాత వచ్చేవారు పిల్లలతోటి అనుబంధం కూడా సరిగ్గా ఉండపోయేది సండే ఏదో అలా ఉంటున్నారు ఇప్పుడు అనుబంధాలు కూడా పెరిగిపోయాయి ప్రేమలు పెరిగిపోయాయి మీరన్నట్టుగా గృహహింస ఏమి లేదు అంత ఫ్యాట్సప్ ఫేక్ అని చెప్పేసి అన్నారు భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవితం అనిపించేసింది సో దీన్ని మనం ఫిలాసఫీ పరంగా చూస్తే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు నాకు జనత గ్యారేజ్ సినిమాలో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు రాసిన ఒక పాట గుర్తొచ్చింది ఆయన కాదు మన కవి గుర్తురాలేదు ఐ థింక్ జోరారా గారు అనుకుంటాను గుర్తులేదు ప్రణామం ప్రణామం అనేది ప్రకృతికి ప్రణామం అనేది సార్ బ్రహ్మాండమైన సాంగ్ అనేది చాలా ఫిలాసఫీ ఉంది మనం ఎంత రవ్వంత అనేది ఉంది దాంట్లో అవునండి అవునండి సో ఈ అనంత విశ్వంలో మన రోల్ మనం ప్లే చేసుకుంటూ వెళ్ళాలి వి జస్ట్ కమ్ అండ్ వి జస్ట్ గో అండ్ వాట్ వి లీవ్ బిహైండ్ ఈస్ వాట్ వి హ్యావ్ టు షేర్ విత్ అదర్స్ వండర్ఫుల్ నథింగ్ టు క్యారీ సూపర్ సార్ అంటే ఈ ప్రకృతి ఈ నదులు ఈ ఇవన్నీ అంటే ఈ పక్షులు ఇవన్నీ ఈ జీవరాశులు అన్నీ ఇలానే ఉంటాయి మనమే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అంతేనా ఎగ్జాక్ట్లీ 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 అంతే ఎంత బాగా చెప్పారు వి ఎంటర్ అండ్ వి ఎగ్జిట్ సార్ అంతే అన్ని వాడి మళ్ళీ ఆ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాలి అంతే సార్ చాలా అంటే చాలా గొప్ప మీనింగ్ సార్ మీరు చెప్పింది దాంట్లో నిజంగా కూడా అలాగే ఇప్పుడు మీరు ఎన్నో మోటివేషనల్ క్లాస్కి వెళ్తుంటారు పిల్లలు సార్ 10th class పిల్లలు సగం ఎగ్జామ్స్ రాశారు సగం రాయలేదు ఒక రకమైనటువంటి స్ట్రెస్ గురవుతూ ఉన్నారు సో అలాగే ఇంకా ఎగ్జామ్స్ రాయని వాళ్ళు ఇంటర్మీడియట్ ఎంసెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అటువంటి పిల్లలు ఒక మాట చెప్పనా స్ట్రెస్ పిల్లలు లేదు పేరెంట్స్లో ఉంది ఓకే సో పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు లూడో గేమ్స్ ఆ గేమ్స్ ఈ గేమ్స్ మంచిగా ఎన్ని హాలిడేస్ అంటే వాళ్ళకి ఇప్పుడు నేను కూడా ఆ ఏజ్ నుంచి మీరు కూడా అదే ఏజ్ నుంచి బీన్ త్రూ దట్ యు నో హౌ దట్ రియల్లీ ఇస్ నోబడీ ఇస్ వెరీ బాదర్డ్ అండి హ్యాపీగా ఉన్నారు అందరు పేరెంట్స్ కి అయ్యో మా ఏమైంది మా ర్యాంక్ ఏమైంది మావాడు ఐఐటిలో పోవాలి కదా ఇంకెక్కడ పోవాలి కదా ఇవే ఉన్నాయి అంటే పిల్లలకు కూడా ఎక్కడో ఉంటుంది సో ఆ పిల్లలను ఉద్దేశించి వాళ్ళకు కొంచెం ధైర్యం అలాగే పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ అటువంటి పేరెంట్స్కి డెఫినెట్గా దెర్ ఆర్ సో మెనీ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇంటర్నెట్ హ్యాస్ మేడ్ వరల్డ్ ఈక్వల్ దాన్ని మించిన ఈక్వటోరియల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలో లేదు ఇంటర్నెట్ ఈజ్ ద బిగ్గెస్ట్ జస్టిస్ సిస్టమ్ ఎందుకంటే అందరినీ సమానంగా ట్రీట్ చేస్తుంది అది అందరికీ సమానమైన సమాచారం ఇస్తుంది ఒకరికి ఒకరి విధంగా ఇంకొకరికి ఒక విధంగా ఇవ్వదు గూగుల్ ఒకరికి ఒక లొకేషన్ ఇంకొకరికి ఇంకొక లొకేషన్ చూపించదు సో ఇట్స్ బిగ్గెస్ట్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ ఇంటర్నెట్ సో ఇంటర్నెట్లో చాలా లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయి చాలా వరకు ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కొన్ని పెయిడ్ రిసోర్సెస్ ఉన్నాయి వాటిల్లో మీ పిల్లల్ని ఎన్రోల్ చేయించుకోండి సో మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఇస్ దేర్ నో రిగ్రెట్స్ అట్ ఆల్ హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీకు కంప్యూటర్ లేకపోయినా చిన్న స్మార్ట్ ఫోన్లో కూడా మీరు చూసుకోవడం అవకాశం ఉంటుంది డెఫినెట్లీ డివోట్ సమ్ టైమ్ తర్వాత ఈ జూమ్ అప్లికేషన్ ద్వారా ఇతర సిస్కో వీడియో కాల్ అప్లికేషన్ ద్వారా చాలామంది స్కూల్లో ఈ మధ్యలో మార్చులు వచ్చింది కాబట్టి స్కూల్లో మిగిలిపోయిన సిలబస్ అంతా కూడా టీచర్స్ దాని ద్వారా కంప్లీట్ చేశారు మిగతా చాలామంది ఆన్లైన్లో క్లాసెస్ చేస్తున్నారండి ఇంకా చెస్ కానీ మ్యూజిక్ క్లాసెస్ పియానో లాంటి క్లాసెస్ కూడా స్కైప్ ద్వారా చేస్తున్నారు వీడియో ద్వారా సో వెన్ సో మచ్ ఆఫ్ ఎనేబుల్మెంట్ ఇస్ దేర్ దీనివల్ల యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే ఇన్ఫ్యాక్ట్ స్కూల్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయి స్కూళ్ళ వల్ల ట్రాఫిక్ బాగా పెరగడం వల్ల స్కూల్స్ని కూడా వారానికి 3 రోజులు 4 రోజులు చేయడం మిగతా 3 రోజులు హోమ్ స్టడీ ఫ్రమ్ హోమ్ అని చేస్తే మనకు రోడ్డు మీద రద్దీ చాలా తగ్గుతుంది ఈ రష్ పొల్యూషన్ అంతా కూడా తగ్గిపోతుంది
ఆ విధంగా చేస్తే బాగుంటుంది, స్కూల్స్ అలా ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఆశాభావం. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ సార్, మంచి ఐడియా చెప్పారు సార్. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో హలో నమస్తే అండి, ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి? హలో సార్ మాట్లాడండి. సార్ మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ మాట్లాడండి. నమస్తే నమస్తే అండి. సార్ నా పేరు కుమార్ సార్, నా పేరు కుమారు. కుమార్ గారు అదే పోలీసులు చాలా సేవ చేస్తున్నారు సార్, లాక్డౌన్ లో రాత్రి మొవళ్ళు పనిచేస్తూ ఆరోగ్యాలు పూర్తిగా ఇదైనా కూడా ఫ్యామిలీకి దూరంగా ఉండి పనిచేస్తున్నారు సార్. చాలా మంది కరోనా బారిన పడినా కూడా ధైర్యంగా పనిచేస్తున్నారు సార్. మీ పోలీస్ శాఖ అందరికీ మా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో రెండు చోట్ల అట్లా మొత్తం ఎంటైర్ భారత పోలీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు సార్. అశోక్ గారు మరి ఎప్పుడు ఎప్పుడు సార్ ఎప్పుడు ఈ లాక్డౌన్ మే 17th కన్నా మనకు రిలీఫ్ వస్తుందని మేమంతా కోరుకుంటాం సార్. యా అందరూ అందరూ అదే ఆశాభావంతో ఉన్నారండి. ఈ వైరస్ని మనం కట్టడి చేయగలిగితే ఇంకా ఫర్దర్ స్ప్రెడ్ చేయలేకపోవచ్చు కాకుండా ఉండి ఇంకా కొత్త కేసులు రావట్లేదు అని తెలిసిన తర్వాత అందరికీ ఆనందకరమైన యోగం ఉండి అదే రోజు మనకు దీపావళి, అదే రోజు ఈద్. ఓకే థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సార్. మీకు బాగా నచ్చినటువంటి మూవీ ఒకటి చెప్పండి. కష్టమండి, ఎన్నో మూవీలు చూస్తుంటాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. అవునా, మీరు కంటేజియన్ మూవీ చూసారా సార్? రీసెంట్ గా ఒక మూవీ చూశాను, రియల్ లైఫ్ మూవీ లయన్ అని. ఓకే. ఇట్స్ ఎ రియల్ లైఫ్ మూవీ అబౌట్ ఎ చైల్డ్ మిస్సింగ్ ఫ్రమ్ హోమ్. ఒక లేబర్ వాళ్ళ అబ్బాయి మిస్ అవుతాడు, అతని ఈ గోస్ టు కాల్కటా, ఫ్రమ్ దేర్ గోస్ టు న్యూజిలాండ్. ఒక పేరెంట్స్ అడాప్ట్ చేసుకుంటారు, పెద్దగైన తర్వాత అతనికి ఈ ట్రై టు డిస్కవర్ హిస్ రియల్ స్టోరీని లయన్ అని ఇంగ్లీష్ మూవీ తీశారు. 2017 లో 4 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయండి ఆ మూవీకి. ఐ రియలీ వెరీ గుడ్, ఫంటాస్టిక్ మూవీ. ఓకే. ఈ మధ్య అంటే ఇప్పుడు ఎక్కువగా డౌన్లోడ్స్ అయినటువంటి మూవీ ఒకటి కంటేజియన్ సార్. యాక్చువల్గా కంటేజియన్ 2011 వచ్చింది. 2011 సేమ్, అది 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 చాలా మంది చూశారు, చాలా మంది చూశారు. ఎలా జరుగుతుంది వైరస్, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా ల్యాబ్స్ లో ఎలా డెవలప్ చేస్తారు, ఇదంతా ఈ విషయాలని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఆల్ దోస్ థింగ్స్, ఇట్స్ అ వెరీ థ్రిల్లర్ మూవీ అండి. యా థ్రిల్లర్ మూవీ సార్. సార్ ఇంకొకరు మనతో మాట్లాడడం రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అమ్మా, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? ఏమండి మీ పేరు? ఏంటి? అర్చన గారు మాట్లాడండి. రమేష్ సార్ ఉన్నారు, మాట్లాడండి. అర్చన గారు చెప్పండి. నమస్తే. హలో అర్చన గారు మాట్లాడండి అమ్మా. అంటే మీరు ఊరికే సరదాగా పాటలు వినడానికి కాల్ చేశారమ్మా, లేకపోతే తెలుసా మన ఇంటర్వ్యూ జరుగుతుందని? సరదాగా పాటలు వింటారా? అయితే సరదాగా మాట్లాడండి. రమేష్ గారు ఉన్నారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీసులు మనకి ఎంతో సేవ చేస్తున్నారండి, చాలా బాగా. ఓకే. ఇక్కడ మా హైదరాబాద్ లో అయితే పగలు రాత్రి తెలియకుండా సేవ చేస్తున్నారండి. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించలేదా నేను కూడా ఒక పోలీసుని కావాలి, లేకుంటే తమ్మని కూడా పోలీసుని చదివించాలని? అనిపించిందండి. ఓకే. చిన్నప్పుడు బాగా నేను పోలీస్ అవ్వాలని ఏం ఉండేది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వండర్ఫుల్ అమ్మా. అర్చన థ్యాంక్ యూ, మళ్ళీ మాట్లాడతాను నీతోటి, సరేనా? రైట్ సార్. ఆ అమ్మాయి మన పోలీస్ కావాలని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. సో మీరు అనుకున్నారా సార్ చిన్నప్పుడు? ఏదండి నేనా? నేను సాఫ్ట్వేర్ అనుకోలేదు, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాం. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ అదే క్యాడర్ కదా సార్? దట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్, మీ అమూల్యమైనటువంటి సమయం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఇచ్చారు. నిజంగా ఫ్రెండ్లీ మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు. మీ ద్వారా వేలాది మందిని కనెక్ట్ కాగలిగా అది చాలా సంతోషం. ఎస్ సార్, ప్రపంచవ్యాప్తంగా చాలామంది కార్యక్రమం విన్నారు సార్. మా అందరి విషెస్ అండ్ అలాగే మా అందరి తరపు నుండి మీకు డెఫినెట్గా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. మధ్య మధ్యలో కొంచెం ధైర్యం కూడా చెప్తూ ఉండే ప్రయత్నం చేయండి. ఇక లాక్డౌన్ ప్రతి ఒక్కరు కూడా డేస్ లెక్క పెట్టుకుంటున్నారు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు అని చెప్పేసి. మహేష్ గారు నిన్న మీకు ఇంకో విషయం తెలియజేయాలి. ఈ మన చౌరస్తా బ్యాండ్ రామ్ గారిది పాట ఉంది కదా, చేయి చేయి కలపగరా చేతులెత్తి మొక్కుతా. అవును సార్.
ఆ సాంగ్ ని మేము హిందీలో చేయించామండి, హైదరాబాద్ వీళ్ళందరికీ హైదరాబాదీ స్లాంగ్ తో చేయించాం సార్. అది యూట్యూబ్ లో ఉంది, సో మీకు స్కైప్ లో అది షేర్ చేస్తాం తర్వాత. ఐ కెన్ డెఫినెట్లీ సార్, ఉర్దూ హైదరాబాదీ ఉర్దూ అన్నమాట. యా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ అదే ట్యూన్ లో నేను అదే 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 పాట కూడా నేను అది ప్లే చేస్తాను సార్. ఆల్రెడీ మనం చేయి చేయి కలపరా అనే పాట కూడా మనం ప్లే చేస్తూ ఉన్నాము. సో అంటే మీకు ఒక విషయం చివరిగా అన్నారు సార్, మీకు బాగా నచ్చినటువంటి ఆ పాట ఇక్కడ సార్, నేను మాత్రం వినలేదు సార్, అది అన్ఫార్చునేట్లీ నేను వినలేకపోయాను. కరీంనగర్ సాంగ్ అన్నారు మీరు, అది మన ఇదండి ఒక ఆర్ద్రతతో కూడుకున్న పాట అది, మీకు వినిపించాలా అది. ఐ థింక్ యూట్యూబ్ లో కూడా చాలా ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం మీకు, ప్లీజ్ జస్ట్ హోల్డ్ 10 సెకండ్స్. ష్యూర్ సార్, ష్యూర్ సార్, నో ప్రాబ్లం. ఏమైపోతున్నావు అనేది ఉందండి పాట, చాలా ఇది ఉంది. కనెక్ట్ అయిందా సార్ అది? నేను వేరే ఒక ఆత్మీయులతో మాట్లాడుతుంటా సార్. హలో, హలో హలో, నమస్తే అండి. హలో అండి. యా నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? రామ్ లక్ష్మారెడ్డి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. రామ్ లక్ష్మారెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్ సార్, చెప్పండి. రమేష్ అండి, ఎవరండి? యా రమేష్ మస్తీపురం అండి, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, డిఐజీ గారు మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి. నమస్తే. కరోనా ఎలా ఉందండి సిచ్యువేషన్ హైదరాబాద్లో అని, దాని గురించి టాపిక్ ఏముందండి? అంటే ఇదేనండి, ఇది ఇదే అంటే పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు, అలాగే ఎలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి మనం మాట్లాడుతున్నామండి. పోలీస్ వాళ్ళ సేవలకు హ్యాట్స్ అప్ అండి. ఈ టైంలో పోలీసులు, డాక్టర్స్ అండి, జిహెచ్ఎంసీ వాళ్ళే రియల్ పీపుల్, రియల్గా మంచిగా చేస్తున్నారు. ఓకే, కొన్ని ప్లేసెస్లో మా ఏరియాలో కూడా, గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటాను. ఓకే, మా ఏరియాలో మా పక్కన ఈ పక్కన కాలనీలో ముస్లిమ్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు వచ్చి కరెన్సీ నోట్లు, 10 రూపీస్ నోట్స్ మా అది ఉమ్మి ఊసి వదిలేయడం జరిగింది అక్కడ మా కాలనీలో. ఓకే, సో ఇమీడియట్లీ పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చేసి మొత్తం బార్కెట్లు పెట్టి క్లోజ్ చేయించాము, అండ్ వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుని వెళ్ళారు పోలీసులు. ఓకే, వాళ్ళకు మా ధన్యవాదాలు, పోలీసులు అందరికీ ధన్యవాదాలు. ఇమీడియట్లీ రియాక్ట్ అవుతున్నారు ఏమైనా చేసినా కూడా. ఓకే, వర్క్ చేస్తున్నారండి ఈ టైంలో, వర్క్ చేసేది మీరు డాక్టర్లే, కానీ కొంచెం గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద కొంచెం ప్రేమ చూపిస్తుంది. నిన్న మహమ్మద్ అలీ గారు అలా చేయడం ఏదో అన్నారు, మొత్తం వినలేదు కానీ మీటింగ్. ఎనీవే కొంచెం అయితే నెగిటివ్ ఉంది మనకు, ముస్లింల మీద ప్రేమ చూపించడం మన వీటి గురించి తప్ప మిగతా అన్ని మంచిగా చేస్తున్నారు. యా డెఫినెట్గా సార్, మనం మాట్లాడదాం దీని గురించి మళ్ళీ. థ్యాంక్ యూ సార్. యా అలాగే మనకు ఆత్మీయులు సిద్ధంగా ఉంటున్నారు. హలో, హలో. యా నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? కవితారెడ్డి అండి, కాకతీయ హిల్స్ నుంచి. కవితారెడ్డి గారు ఫ్రమ్ కాకతీయ హిల్స్, ఓకే చెప్పండి అమ్మా. కవితారెడ్డి, ఎలా ఉన్నారమ్మా? ధన్యవాదాలు. ముందు మీరు బాగున్నారమ్మా? బాగున్నాను. అవునా, ఏం చేశారమ్మా వంట ఈరోజు, ఏం చేశారు? ఈరోజు కీమా బిర్యానీ చేశాము. కీమా బిర్యానీ, ఓకే. మరి కీమా బిర్యానీ చెప్పేటప్పుడు పబ్లిక్ లేరన్న ఉన్నారా అక్కడ షాప్ దగ్గర? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. అదే అదే కావాలి. రౌండప్ చేశారు, రౌండప్ చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఓకే, అంటే మీరు కీమా తెచ్చుకోవడానికి రెడీ అయిపోయిందమ్మా? ఫుడ్ రెడీ అయిందా? ఫుడ్ రెడీ అయింది సార్. మరి రమేష్ గారు మమ్మల్ని రమ్మంటారా ఇంటికి? అంటే నేను కూడా వెజ్ సార్ అందుకోసం. అమ్మా చెప్పండి అమ్మా. ఏం లేదు సార్, ఇప్పుడు కరోనాది 2019 లో వచ్చింది అని అంటున్నారు సార్. ఇప్పుడు మనకు 2020 ఢిల్లీలో నిజాముద్దీన్ పెట్టింది సార్. ఇప్పుడు కరోనా వస్తుంది అని తెలిసినప్పుడు నిజాముద్దీన్ మీటింగ్ ను క్యాన్సిల్ చేస్తే మనకి ప్రభావం ఇండియాపై పడేది కాదు కదా సార్? ఓకే, కరోనా అనేది డిసెంబర్ లో వచ్చిందని తెలిసింది. మన భారతదేశ భారత ప్రభుత్వానికి అందిన సూచనల మేరకు వాళ్ళు, అప్పటికి ఇండియాకి వైరస్ వచ్చిందనే విషయం తెలియదు, చాలా మంది లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు, అనవసరంగా దానికి ఏదో మతం రంగు పులిమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి కూడా కరోనా వ్యాధి ఎప్పుడు వచ్చింది ఎక్కడికి వచ్చిందని తెలియదు. మొట్టమొదటిగా కొందరు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి
వాళ్ళకి వచ్చిందని తెలిసింది. బెంగళూరు దుబాయ్ వెళ్ళి ఆ దుబాయ్లో చైనా నుంచి వచ్చిన వాళ్ళతో కలవడం, హాంకాంగ్ నుంచి వచ్చిన వాళ్ళతో కలవడం అట్లా వచ్చిందని తెలిసింది. అయితే అదే ఫారెస్ట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళలో కొందరు ముస్లిమ్స్ అందరూ ఈ జమాత్ అటెండ్ చేస్తే వాళ్ళ ద్వారా కొంత వైరస్ సోకింది. అయితే అటెండ్ చేసిన వాళ్ళకి ఎవరికి తెలియదు. అటెండ్ చేసినప్పుడు పర్మిషన్ ఇచ్చడానికి అంతవరకు ఎవరు కూడా ఈ ఈ కరోనా గురించి, లాక్డౌన్ అనేది మనకు మార్చి 22 నుంచే మనకు మొదలైంది, దానికి అంతకుముందు ఈ కట్టడి అనేది లేదు. సో ఆ నియమ నిబంధనలు లేనప్పుడు ఎవరైనా మీటింగ్ జరుపుకోవచ్చు. ఆ టైంలో అన్ని దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా ఫంక్షన్స్ పెళ్లిలు అన్ని జరిగినాయి, వేలాది మంది ప్రజలు గుమిగూడినారు. ఓన్లీ అదృష్టం ఏంటంటే వాళ్ళు అక్కడ ఎవరు కంటామినేషన్ వచ్చిన వాళ్ళు రాలేదు కాబట్టి అది జరగలేదు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు నిజాముద్దీన్ కి వెళ్ళిన ముస్లింస్ ద్వారానే వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మనకు వెజిటబుల్స్ అన్ని ఇంటి ముందరకు వస్తాయి, అక్కడనే తీసుకోవాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కానీ అమ్మే వాళ్ళు మొత్తం ముస్లింస్, వాళ్ళతోటి కొనాలి అంటే కొనే వాళ్ళకు చాలా భయం వేస్తుంది సార్. మరి దానికి పోలీస్ వారు ఏం సమాధానం చెప్పగలుగుతారు? మీకు ఖచ్చితంగా ఇటువంటివన్నీ సోషల్ మీడియా ద్వారా సృష్టిస్తున్నారు. అది ఏవేవో అటువంటి లేనిపోని, ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనం అందరితో కలిసి ఉన్నాము. ఒకరి మతం వేరు, ఒకరి ఫెయిత్ వేరు, ఒకరి బిలీఫ్ వేరు అని చెప్పేసి వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళతో వాళ్ళ మీద అనుమానపడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సందర్భంలో జమాతే కాదు, జమాత్ కాకుండా ఇంకేదైనా వేరే పెద్ద మీటింగ్లో, ఇప్పుడు ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎలక్షన్ జరిగినాయి, ఆ ఎలక్షన్ టైంకి కంటామినేషన్ వచ్చి ఆ పెద్ద ఎలక్షన్ మీటింగ్లో జరిగితే మనం వాళ్ళని తప్పు పడతామా? అట్లా ఉండదు కదండి. ఒకరినొకరు చూడడం కరెక్ట్ కాదు, అందరినీ సమానంగా చూడాలి. అది ఎవరికి యాక్సిడెంటల్ గా వచ్చింది, వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వీళ్ళు ఎవరో ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఒక ఒక ప్రత్యేకమైన మతాన్ని మనం తప్పు పట్టడం మంచిది కాదు. మనం వీ షుడ్ బి వెరీ వెరీ న్యూట్రల్, వెరీ, మీరు కావాలంటే మీరు క్లియర్ క్లీన్ చేసుకోండి చేసుకోండి. ఇప్పుడు మీ ఇంటి ముందుకు వచ్చి మీరు అమ్ముతున్నాడంటే వాడు మోటివేట్ చేసి మీకు రోగం అంటించాలని కాదు కదండి. వాడు పాపం వాడు పొట్టబోసుకోవడానికి బండి నడుపుకుంటూ వచ్చి, బండి తోలుకుంటూ వచ్చి మీ దగ్గర అమ్ముతున్నాడు, రోజంతా ఎండలో తిరిగితే వాడికి 300-400 వస్తాయండి. అటువంటి వ్యక్తి అటువంటి కల్మషంతో మీ ఇంటికి వస్తాడని మీరు ఎలా ఊహించగలుగుతారు? అవునండి కవిత గారు, సార్ చెప్పినట్టుగా ఇంత అమ్మినా కూడా ఇంత ఎండాకాలము, ఆయన ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉన్నాడంటే ఎప్పుడు అదృష్టం చూడొద్దు. మీరు ఆ కూరగాయలన్నింటినీ కూడా మంచిగా నీట్గా కడగండమ్మా, మంచిగా నీట్గా కడిగి ఉప్పు వేసి దాన్ని కొంచెం బాయిల్ చేసి అది వాడుకోండి. సార్ వెజిటేరియన్ అంటున్నాడు కాబట్టి ఏదన్నా మంచి వెజ్ కర్రీ చేసినప్పుడు చెప్పండి అమ్మా, వచ్చే ప్రయత్నం చేస్తాం మ్యామ్. సార్ నిజంగా ఈ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు సార్. అంటే జనరల్గా ఎలా అయిపోయిందంటే సార్ టెండెన్సీ, ఇప్పుడు ఎవరో వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేకున్నా ఎక్కడైనా షాప్లో, ఒక కిరణం షాప్లో ఒక అతను ముస్లిం ఉన్నాడు, మనం ఆ షాప్లోకి వెళ్ళొద్దు అన్నట్టు ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. సో ఇంకెవరో చాలా తప్పు అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వచ్చి ఎయిర్ కండిషన్ పాడైతే చేసే మెకానిక్ ముస్లిం ఉండొచ్చు, అతని ఇంటికి వచ్చి రిపేర్ చేయొచ్చు, బైక్ లిఫ్ట్ పోతే బైక్ మెకానిక్ ముస్లిం ఉండొచ్చు, ట్రావెల్లో ట్రావెల్ ఏజెంట్ ముస్లిం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఈ పళ్ళు అమ్మేవాడు ముస్లిం ఉండకూడదండి. ఇవన్నీ సంకుచిత భావం అండి. ఇటువంటివన్నీ మన మన మనసు నుంచి పారదోలాలి. మనం అంతా కూడా మనుషుల్లా పుట్టాము, మళ్ళీ మనుషుల్లాగా జీవించాలి, మనుషుల్లాగానే మంచి మనుషుల్లాగా మనం మళ్ళీ వెళ్ళిపోవాలి. ప్రకృతి మంచితనాన్ని మిగిలించాలి. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్, బాగా చెప్పారు సార్. సార్ మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఉన్నారు. హలో, హలో అండి, నా పేరు హేమంత్ అండి, నేను ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. హేమంత్ గారు, హేమంత్ గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఓకే, రమేష్ గారితో. హలో హేమంత్ గారు. హలో హేమంత్ గారు చెప్పండి. సారీ అండి, ఐ వాజ్ ట్రైయింగ్ టు రీచ్ అవుట్ మహేష్ గారు అండి. మహేష్ గారు ఉన్నారండి? అవునండి, నేనే మహేష్. సారీ అండి మహేష్ గారు, సారీ అండి, నేను వేరే పర్పస్ మీద కాల్ చేద్దామనుకున్నాను, రాంగ్ నెంబర్ అనుకుంటాను, రాంగ్ టైం అనుకుంటాను. ఓకే, రాంగ్ టైం సార్, బట్ రైట్ పర్సనే, మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్, ఓకే. సో రమేష్ గారు సార్, అదే సార్, ఇంతమంది క్వశ్చన్స్కి మీరు అమూల్యమైనటువంటి సమయం ఇచ్చేసారు. ఎంతోమంది మీకు కాల్స్ వచ్చింటాయి మధ్యలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. పబ్లిక్ సర్వీస్లో ఉన్నాం మహేష్ గారు, మా సమయం అంతా ప్రజలదే. ఎస్ సార్, ఎస్ సార్, సో అలాగే ఆల్వేస్ దేర్ ఫర్ పీపుల్. అదే సార్, ఆ పాట మాత్రం నేను డెఫినెట్గా ఇప్పుడు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. యా ప్లీజ్ సార్, ఓకే సార్, అందరికీ వినిపిద్దాం సార్, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వినిపిద్దాం ఆ పాటను ప్లీజ్ సార్. ముసలి తల్లి ఏమి పెట్టి సాధుతుందో, పూట పూట చేసుకొని బతికటోళ్ళం సాధుతుందో, చేసి పెడితే నడిచి నేను పోత సారు, విడిసి పెడితే నడిచి నేను పోత సారు.
విన్నారా? ఎంత అద్భుతం సార్, ఎంత నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి సార్ ఆ పాట వింటుంటే. ఆల్రెడీ వచ్చేసాయండి. నిజం సార్, నిజం సార్, నిజంగా ఇది వినాలి. మీరు మీ దేశంలో పేదరికం అనేది ఎలా ఉందనేది తెలుసుకోవాలండి. ఇంట్లో భార్యని పిల్లల్ని తల్లిని అందరినీ వదిలేసి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక్కడే పనులు చేస్తున్నారు. ఈ మైగ్రెంట్ లేబర్ అందరూ మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలని చూస్తున్నారు. వాళ్ళ బాధలు మేము రోజు మేము చూస్తున్నాం, మా కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళని చూడలేక వాళ్ళని ఓదార్చి 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 ప్రతిరోజు వాళ్ళ బాధలు మాకు తెలుసు కాబట్టి మేము ఇట్లా ఉన్నామండి. కాకి అంటే, కాకి అంటే ఏంది, కాకి కాకి అని తెలుగులో తప్పు అక్షరం యూజ్ చేస్తారు. కాకి అంటే రెండో ఖా యూజ్ చేయాలి. ఖా ఖాక్ అంటే మట్టి అనమాట. మట్టి అంటే భూమాత. భూమికి ఎంతైతే ఓపిక ఉంటుందో కాకికి అంత ఓపిక ఉండాలి. సో అందుకే మాకు ఆ కాకి డ్రెస్ ఇచ్చారు కాబట్టి అని అనుకుంటున్నాను. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. కానీ నిజంగా సార్, అటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మీరు చూపెడుతున్నటువంటి ప్రేమ, ఆలోచన, అట్లీస్ట్ మీరు ఆ పాట విని ఆ పాట గురించి మీరు ఆలోచించారంటే మీ మంచి మనసు ఏంటో మాకు అర్థమైపోతుంది సార్. నిజంగా ఎట్లా అంటే స్టార్టింగ్లోనే చాలా ఎక్సైట్మెంట్ చాలా ఇప్పటి వరకు ఉండేది. ఆ పాట విన్న తర్వాత మనసులో ఒక రకమైనటువంటి ఆర్ద్రత అంతా కూడా, అరే కరెక్టే కదా, నిజమే కదా అని చెప్పేసి అనిపించేస్తుంది సార్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి కూడా చాలామంది ప్రవాసాంధ్రులు వాళ్లకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తే అమౌంట్ తోటి ఇక్కడ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, కొన్ని వలస కార్మికులు వాళ్ళు బయటికి వెళ్ళలేక ఇక్కడ ఉంటే మనం మనం మన అంటే రేడియో తరఫున వెళ్ళి వాళ్ళకు సహాయం కూడా చేయడం జరిగింది సార్. ఈ సందర్భంలో చాలా సంతోషం సార్, మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ మచ్. మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము పాటిస్తాం సార్, డెఫినెట్గా. మీరు చెప్పిన అన్ని కూడా అంటే ఇప్పటి వరకు ఇంటర్వ్యూ ఎంత రికార్డ్ చేశారా అందరూ? ఆ ఉన్నా సార్, రికార్డ్ చేశాను. ఎందుకంటే ఐ కెన్ మా ఫ్యామిలీ వాళ్ళు వినలేదు కదా, అందుకని. షూర్ సార్, తప్పకుండా సార్, తప్పకుండా. అంటే నిన్న మొన్నటి వరకు ఈ వాట్సాప్లో వచ్చినటువంటివి, ఇంకెవడో ట్రోల్స్ వచ్చినటువంటివి కూడా ఒక రకమైనటువంటి, ఇప్పుడు మీరు అన్నారు కవిత గారితో మీరు మాట్లాడారు, కవిత గారు చాలా చక్కగా కన్విన్స్ అయ్యారు, ఆమె మనసులోంచి వెళ్ళి ఆలోచన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 300 కోసము ఆయన ఎండలో 33-34 డిగ్రీ సెల్సియస్లో వచ్చేసి కూరగాయలు అమ్ముకుంటే, ఆ ముస్లిం కూరగాయలు అమ్ముతున్నాడు, అతని వల్ల మనకు కరోనా వైరస్ రావచ్చేమో అని చెప్పేసి కూరగాయలు కొనకుండా ఇట్లా అందరు వాళ్ళే అమ్ముతున్నారు, ఏం చేయాలి అన్నదానికి జాతీయ సమైక్యత అంటే ఏంటో మీరు చాలా అక్షరాల్లో చెప్పడం జరిగింది సార్. నిజంగా నేను నా పర్సనల్గా చెప్తున్నాను, గుండెంతో ఆనందంతో నిండిపోయింది సార్ ఆ మాట. అలా నా అంటే నేనే కాదు సార్, నాటువంటి కొన్ని వేల మంది లక్షల మంది ఈ కార్యక్రమం వింటున్నారు, బేసిక్గా చిన్నపిల్లలు ఉంటున్నారు. సో ఇటువంటి తారతమ్యాలు మనకు ఉండకూడదు, మనమంతా ఒకటే, అందరం ఈ కరోనాపై మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మీరు ఫిలాసఫీ పరంగా చెప్పారు, మీ కెరీర్ పరంగా చెప్పారు, ప్రతిదానికి మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం గురించి చెప్పారు. ఒక మామూలు ఫ్రెండ్ కంటే అంటే ఇంకా ఆ విధంగా కూడా మీరు సమయం ఇవ్వడం జరిగింది సార్. ఎలా అనిపించింది సార్ తెలుగు ఎన్ఆర్ఐ? మీకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఎమోషనల్ ఎండింగ్ టువర్డ్స్, ఎందుకంటే మీరు చాలా విషయాలు, నేను మాట్లాడిన విషయాలు మీరు కూడా ఎమోషనల్ అయిపోయి యూఆర్ షేరింగ్ దట్ థాట్స్ విత్ మీ. అండ్ వీఆర్ వెరీ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ సార్. అండ్ ఈ చివరిలో నేను మీకు పాట వినిపించిన తర్వాత కూడా నేను కూడా ఇంకా నాకు నాలో ఇంకా దుఃఖం పొంగుతుంది. ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు టాక్ ప్రాపర్లీ. అవును సార్, అవును సార్. ఇది అంటే ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ కళ్ళల్లో నీళ్లు రావు సార్. అది ఆయన ఏమి సేతు అని చెప్పేసి గుండెలు బాదుకుంటున్నప్పుడు నాకు అర్థమైపోతుంది అక్కడ విజువల్స్ అని. అది దట్స్ నిజంగా సార్. ఈ పాట వినైనా మన వాళ్ళు ఆ వలస కార్మికులు ఎవరైతే వాళ్ళకు రోడ్డు మీద కనిపించినా కూడా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేసినా చాలు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన రమేష్ గారి తరపు నుండి మీకు ఇప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలండి, సేఫ్ ట్రాన్స్పోర్ట్ కావాలి వాళ్ళకి సార్. ఫుడ్ అంతా ఉంది, మేమంతా ఫుడ్ పెడుతూనే ఉన్నాం సార్. ఓన్లీ థింగ్ ఇస్ దే వి నీడ్ టు సేఫ్లీ సెండ్ దెమ్. మళ్ళీ పంపించినప్పుడు బార్డర్స్లో వాళ్ళ స్టేట్ వాళ్ళతో మనకి చాలా ఉంది, చాలా కోఆర్డినేట్ చేయాలి. వీళ్ళందరూ ఎవరెవరు ఏ స్టేట్ పోవాలి, ఎక్కడ పోవాలి, ఇవన్నీ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ ఇస్ రిక్వైర్డ్ సార్. సో దట్ ఈస్ టేకింగ్ టైమ్. అంతవరకు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఆపగలగాలి, అది ఇంపార్టెంట్. ఎస్ సార్, అబ్సల్యూట్లీ యువర్ రైట్ సార్. రమేష్ గారు చాలా చాలా ఆనందం సార్, చాలా సంతోషం. అమూల్యమైనటువంటి ఇది అంతా కూడా రికార్డెడ్ అయిపోయింది. తెలుగు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ధన్యవాదాలు అందరినీ ఈ రేడియో ఇంటర్వ్యూ ద్వారా. నా లైఫ్లో ఫస్ట్ రేడియో ఇంటర్వ్యూ అండి. ఎప్పుడు టీవీ వాళ్ళతో చాలా మంది మాట్లాడుతూ ఉంటాము సార్, రేడియోలో ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే ఫస్ట్ టైం సార్. చాలా థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ మీ టు లాక్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ది గ్లోబ్, తెలుగు వాళ్ళందరితో. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా సంతోషంగా క్షేమంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ సార్. ఇక చివరిగా మీరు చెప్పినటువంటి ఫిలాసఫీ పరంగా జనతా గ్యారేజ్ నుండి ప్రణామం ప్రణామం అని చెప్పేసి ఈ పాట ప్లే చేసుకుంటూ
మీ 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 పాదాలకు ప్రణామాలు చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆలింగనం చేసుకుందాం. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇంటర్వ్యూ అయిపోయిందండి. ఎస్ సార్. సో వెల్, మామాజ్ అండ్ మామీస్ విన్నారు కదా. సో ఇది ఒక స్పెషల్ లైవ్ షో విత్ రమేష్ మస్తిపురం గారితో. ఎంతోమంది రేడియోకి కాల్ చేశారు, ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. హలో, నమస్తే అండి. హలో అండి. నమస్తే. నమస్తేమా, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అమల అండి, లండన్ నుంచి కాల్ చేస్తున్నాను. అవునా, నాగార్జున గారు ఇక్కడ ఉంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారమ్మా? నాగార్జున గారికి ఇంకా అమల ఉంది కదండి. చెప్పండి అమ్మా, అమల గారు. అదే మీ షో వింటున్నాను అండి, అక్కడ నుంచి బాగుంది. రమేష్ గారు మంచి క్లారిటీ ఇచ్చారు. ఇండియాలో ఏమైనా డౌట్స్ ఉంటే మనకు అందరూ ఒకటే కదా, ముస్లింస్ అయినా హిందూస్ అయినా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లమ్ కి అందరూ ఒకటేలాగా ఫేస్ చేస్తున్నారు కాబట్టి. కరెక్ట్ కరెక్ట్. అదే నాతో రమేష్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. సైన్ ఆఫ్ సార్, సైన్ ఆఫ్ చేయడం జరిగింది. సార్కి వేరే ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది. యాక్చువల్గా సార్కి 11:30 ఒక మీటింగ్ ఉండే, బట్ ఈ కాల్స్ వీళ్ళందరితో మనతో మాట్లాడుకుంటూ ఆయన సమయం మర్చిపోయారు. సార్ మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆ విధంగా. బట్ డెఫినెట్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లాక్డౌన్ గురించి? అదే అండి, అంటే డిసీజ్ వచ్చి చనిపోతే అది వేరే విషయం, కానీ ఆకలితో చనిపోతే అది దారుణం కదా. సో మీరు చేస్తున్న హెల్ప్ అది కూడా విన్నారు, విన్నారని చెప్పిన మాటలన్నీ వింటూ ఉన్నాను, ఫాలో అవుతున్నాను మీ షో. చాలా మంచి పని చేస్తున్నారు. అండ్ నేను అంటే ఈ షో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఈ మధ్యనే ఫాలో అవడం స్టార్ట్ చేశాను, బాగా నచ్చుతుంది. సో డైలీ రొటీన్ లా అయిపోయింది మాకు రేడియో వినడం అనేది. చాలా ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు 24 గంటలు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తుందండి అమల గారు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీకు ఎప్పుడు ఏ క్షణంలో ఏది కావాలన్నా మీకు అందమైనటువంటి పాటలతోటి మీ పెళ్లి రోజులు, మీ పుట్టినరోజులు, మీ ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో వండినటువంటి వంట గురించి మాకు చెప్పొచ్చు. మీ ఇంటి ముందు విరబూసినటువంటి సన్నజాజుల గురించి మాట్లాడవచ్చు, గులాబీ పువ్వుల గురించి మాట్లాడవచ్చు. అలాగే మీ ఇంట్లో అందంగా అలంకరించుకున్నటువంటి డిజైన్ గురించి మనం మాట్లాడవచ్చు, అల్లికల గురించి మాట్లాడుకోవచ్చు, కుట్ల గురించి మాట్లాడుకోవచ్చు. సరదాగా మీ ఆయనతో జరిగినటువంటి చిలిపి విషయాలు మాతో చెప్పొచ్చు. మీ ఆయనని మీ ఆయనని మీరు సీరియస్ అవ్వడం, కొట్టడం అటువంటివి చెప్పొద్దు మళ్ళీ అట్లా అని చెప్పేసి అన్నీ షేర్ చేసుకోవద్దామా. అలాగే మీ మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారో మాతో షేర్ చేసుకోవచ్చు. పిల్లలు వాడే పాటలు మాతో షేర్ చేసుకోవచ్చు. పిల్లలకు ఉన్నటువంటి హాబీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీ మీకు ఇష్టమైనటువంటి పాటలు, మీ అమ్మగారికి ఇష్టమైనటువంటి పాటలు, మీ ఇంట్లో ఈవెన్ డోర్ కర్టెన్స్ నుంచి వెళ్ళి కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ డోర్ కర్టెన్ ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, పువ్వులంటే ఇష్టం, మొక్కలంటే ఇష్టం, ఇంటీరియర్స్ ఇష్టం, ఇవన్నీ కూడా. మీ బ్యాంక్ డీటెయిల్స్, ఏటీఎం కార్డ్స్ మాకు అవసరం లేదమ్మా, మీరు అట్లానే అన్నీ షేర్ చేసుకోవద్దు దయచేసి. సో అట్లా ఎనీథింగ్ ఎనీథింగ్, మీ మీ ఆనందాన్ని మాతో షేర్ చేసుకోండి. 24 గంటలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకు ఒక అమ్మలా ఉంటుంది అన్నమాట, చక్కగా వచ్చేసి చక్కగా మాట్లాడుకోవచ్చు. ఏమంటారు? సరే ఇప్పుడు చెప్పండి. యా ఏముండారు ఈరోజు? ఏముండారు అమ్మా? యా ఏముండారు? మార్నింగ్ ఇప్పుడే లేచా, లేస్తూ ఉన్నాం ఇంకా. లేచి టీ కాఫీ ఏమైనా తాగారా లేదా? నేను ఒక్కదాన్నే లేచాను, ఇంకా ఫ్యామిలీ అంతా లేవలేదు. అవునా, మీ ఆయన లేవగానే మీ టీ ఇచ్చి కాఫీ ఇచ్చే అలవాటు ఏమైనా ఉందా? అలవాటు లండన్ లో కాబట్టి ఎవరికి వాళ్ళే టీకి కాఫీ పెట్టేసుకుంటారు, మైక్రోవేవ్ ఉంటుంది కదా. సో ఎవరికి ఇష్టమైనటువంటి కాఫీ, ఎవరికి ఇష్టమైనటువంటి టీ వాళ్ళు పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఫుడ్ మాత్రం అందరికి ఇష్టమైనదే వండుతారు. అంటే సాలరీ ఎట్లా చేస్తారమ్మా? ఎవరు సాలరీ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారా, మీ ఆయన ఖర్చు పెట్టుకుంటారా? అలా ఏం లేదులేండి, కామన్ బ్యాంక్ అకౌంట్ ఉంది. మళ్ళీ ఇదేంది అట్లా ఎట్లుంటది? నేను అంటే టీ కాఫీలు మాత్రం సెపరేట్ గా తాగుతారు, సాలరీ విషయం మాత్రం మీ ఆయన దాంట్లో ఖర్చు పెట్టుకోవాలనా? అంతే. ఎంత అన్యాయం అండి ఇది, ఏమి ఏమండి? ఎవరికి వాళ్ళకి వచ్చినా సరే జీతం ఒక దాంట్లో వేసుకొని
ఖర్చు పెట్టుకుంటాం అందుకని. ఓకే బానే ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి కదా మేము అందుకని. అవునండి, ఇప్పుడు మీ మీ బర్త్డేకి మాత్రం ఆయన 10,000 గిఫ్ట్ కొనివ్వాలి, ఆయన బర్త్డే అప్పుడు మాత్రం మీరు 1,000 రూపీస్ పెట్టి ఒక షర్ట్ కొనిస్తారు, అంతేనా? అయితే మీ అంతా మీరు కాఫీ పెట్టుకుంటారు, ఆయన అంతా అయినా టీ పెట్టేసుకుంటారు, ఇది ఎక్కడ నియమ. వండర్ఫుల్. మా ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే అండి బాబు. ఒక్కడే బాబు, ఏం పేరు పెట్టారు బాబు పేరు? అనికేత్. అనికేత్ అంకిత? అంకిత్ కాదండి, అనికేత్. అనికేత్ చాలా వెరైటీగా ఉంటాయి పేరు, ఇది ఎట్లా అనికేత్ అని? శివుడి పేరు అండి. ఓహో, అనికేత్ అంటే శివుడి పేరు అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇక మీరు ఏం పాట వినాలనుకుంటున్నారు మన రేడియో? ఏమండి అనికేత్ అంటే? లోకమే ఇల్లుగా ఉన్నవాడు. ఓకే, లోకమే ఇల్లుగా ఉన్నవాడు. లిటరల్ మీనింగ్ అంటే అసలు ఇల్లే లేనివాడు, నికేతనం లేనివాడు అన్నట్టు. అవునండి, అవునండి, మంచి. ఆయన ఆయనకు ఈ ప్రపంచమే ఇల్లండి, సర్వేశ్వరునికి, పరమేశ్వరునికి కదా. మనుషులు కూడా అలానే అనుకోవాలండి ఎప్పుడైనా కూడా, ఈ ప్రపంచమే ఒక ఇల్లు అని చెప్పేసి. అట్లా అని చెప్పేసి మనం పక్కింట్లోకి పోవద్దు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను ఒకసారి మా ఆఫీస్లో ఏమైంది ఒకసారి ఇలానే, అరే మనం అంత ఆఫీస్లో ఉన్నాం కాబట్టి అందరం మనము ఒక రకమైనటువంటి ఒక ఫ్యామిలీలాగా ఉండాలి, ఒక ఫ్యామిలీలాగా మనం పనిచేయాలి అని చెప్పేసి, అట్లా అని చెప్పేసి బావా బావా అని చెప్పేసి మరదలు మరదలు అని చెప్పేసి ఆ విధంగా విలువద్దని చెప్పిన వాళ్ళు. చక్కగా ఇలాగే నవ్వుతూ ఉండండి, ఇలాగే నవ్విస్తూ ఉంటాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జే సందరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అమల గారు. వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్యక్రమం పైన ఇంతకుముందు రమేష్ మన డిఐజీ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సో ఎలా అనిపించింది కార్యక్రమం? నిజంగా ఎంత ఆర్ద్రతగా అయిపోయాడు తెలుసా, ఆ పాట వినగానే నాకు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఎవరైనా వీడియో కాల్ ఉంటే చూసేవాళ్ళు కావచ్చు, ఆ పాట వింటుంటే సారు కూడా ఇంకా ఆ పాట విని అందులోంచి తేరుకోలేకపోయాడు. ఎంత మంచి మనసుంటే కళ్ళల్లో నీళ్లు రావాలండి. ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనేనా? ఒక డిఐజీ రేంజ్లో అతను ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ పాట విని. అందరూ కూడా చాలా జాగ్రత్తగా పాటించండి, ఇంతకంటే ఇంకేం కోరుకుంటారండి? బట్ ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యాలు, అందుకోసమే ఆయనకు ప్రణామాలు తెలియజేసుకుంటూ రేపటి తెల్లారదమ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ.